అందరికి ప్రైజ్ లార్డ్. ఉన్నతుడా నీ చాటుగానే ఉండెదను, సర్వశక్తుడా నీ లీలలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటుగానే ఉండెదను, సర్వశక్తుడా నీ లీలలో నివసించెదను. ఆశ్రయమా శైలమా నమ్మదగినా నా దైవమా, ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటుడాని నుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించదను. ఉన్నతుడాని చాటుడాని నుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించదను. నాశన కర్మకు ఏ తెగులు రానిరాదు, వేట కాని ఎవరు నన్నేమి చేయదు. నాశన కర్మకు ఏ తెగులు రానిరాదు, వేట కాని ఎవరు నన్నేమి చేయదు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు, అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటునా నేనుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రకారముగా ఉన్నావు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు, అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటునానే ఉండదను, సర్వశక్తుడాని నీడలో నివసించదను. ఉన్నతుడాని చాటునానే ఉండదను, సర్వశక్తుడాని నీడలో నివసించదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయుధములకు కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయుధములకు కాపాడు. త్రొక్కిన పాములను అనగా త్రొక్కిన సింహములను, త్రొక్కిన పాములను అనగా త్రొక్కిన సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటునానే ఉండదను, సర్వశక్తుడాని నీడలో నివసించదను. ఉన్నతుడాని చాటునానే ఉండదను, సర్వశక్తుడాని నీడలో నివసించదను. హల్లెలూయా. అమ్మ ఇంకో పాట పాడండి. పరిశుద్ధాత్ముడా ప్రాణప్రియుడా
నడిపించయా పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా నాలో ఉండి నడిపించయా నీదు మార్గము తెలియజేయు నీ త్రోవలు తేటపరచు నీదు మార్గము తెలియజేయు నీ త్రోవలు తేటపరచు నీరు వాక్యము వెలుగులోయే నిత్యము నను కాయము నీరు వాక్యము వెలుగులోనే నిత్యము నను కాయము పరిశుద్ధాత్ముడా ప్రాణప్రియుడా నాలో ఉంది నడిపించయా పరిశుద్ధాత్ముడా నా ప్రాణప్రియుడా నాలో ఉండి నడిపించయా కనుపాపలా కాపాడితివి పక్షిరాజులా మోసితివి కనుపాపలా కాపాడితివి పక్షిరాజులా మోసితివి నీదు రెక్కల నీడలోనే నిత్యము నను కాయము నీదు రెక్కల నీడలోనే నిత్యము నను కాయము పరిశుద్ధాత్ముడా ప్రాణప్రియుడా నాలో ఉండి నడిపించయా పరిశుద్ధాత్ముడా నా ప్రాణప్రియుడా నాలో ఉండి నడిపించయా పగలు ఎండకు మీడగాను తుఫానుకు చాటుగాను పగలు ఎండకు మీడగాను తుఫానుకు చాటుగాను గాలి వానకు ఆశ్రయము పర్ణశాలగాను ఉండుము గాలి వానకు ఆశ్రయము పర్ణశాలగాను ఉండుము పరిశుద్ధాత్ముడా ప్రాణప్రియుడా నాలో ఉండి నడిపించయా పరిశుద్ధాత్ముడా నా ప్రాణప్రియుడా నాలో ఉండి నడిపించయా న్యాయము తీర్చు పరిశుద్ధాత్ముడా దయించుచున్న పరిశుద్ధాత్ముడా న్యాయము తీర్చు పరిశుద్ధాత్ముడా దహించుచున్న పరిశుద్ధాత్ముడా పాపము కడిగి పరిశుద్ధపరచు పరిశుద్ధ ఆత్మ అయినవాడా నా పాపము కడిగి పరిశుద్ధపరచు పరిశుద్ధ ఆత్మ అయినవాడా పరిశుద్ధాత్ముడా ప్రాణప్రియుడా నాలో ఉండి నడిపించయా పరిశుద్ధాత్ముడా నా ప్రాణప్రియుడా నాలో ఉండి నడిపించయా నీదు మార్గము తెలియజేయు నీ తోవలు తేటపరచుము నీదు మార్గము తెలియజేయు నీ త్రోవలు తేటపరచుము నీదు వాక్యపు నీడలోనే నిత్యము నను కాయము నీదు వాక్యపు వెలుగులోనే నిత్యము నను కాయము పరిశుద్ధాత్ముడా ప్రాణప్రియుడా
నాలో ఉంది నడిపించయా పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా నాలో ఉంది నడిపించయా హల్లెలూయా 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 దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మరి ఈ రోజు అరుణ గారు ఫ్యామిలీ అరుణ గారు అరుణ గారు పాప దివ్య కృప మనతో ఉన్నారు అరుణ గారు చిన్న సాక్ష్యం చెప్పి వారి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మనకు చెప్తారు అమ్మ చెప్పండి అమ్మా నా పేరు అరుణ అందరికి ప్రేజ్ లార్డ్ ఈ జూమ్ యాప్ నాకు లేక నేను రోజు మీతో రావట్లేదు నేను కూడా ఈ సన్ని సొప్పిరాలే ఈ లాక్డౌన్ అన్నాలు దేవుడు ఎంతగానో నన్ను కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుస్తూ దేవుడు ఎంతగానో దినదినము నాతో మాట్లాడుతున్నాడు నన్ను ఎంతగానో మార్చుకొస్తున్నాడు దేవుడు అదే అంతేకాదు 14 రోజులు ఉపవసించి ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చాడు నాకు ఫుల్గా ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేశాను దేవుడు ఎంతగానో నాకు ఆదరించి పరిశుద్ధాత్మను తోడించి అంతేగానో దేవుడు ప్రతి క్షణము ప్రతి దినము నాతో మాట్లాడుతూ నన్ను మార్చుకొస్తూ అనేక విషయాలు దేవుడు నాకు నేర్పించాడు ఈ లాక్డౌన్ లో ఇంట్లో ఉన్నానని ఏమీ బాధపడలేదు ఎందుకంటే ప్రతి క్షణము నాతో దేవుడు మాట్లాడుతూనే ఉండేవాడు అందు బట్టి దేవుడికి వందనాలు అది కాక 14 రోజులే కాదు 40 రోజులు ఒక పూట ఉపవసించి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు అనేక విషయాల్లో దేవుడు నాకు తోడున్నాడు ఈ విషయం అని కాదు నాకు చాలా ఇబ్బందులున్నా నా భర్తకి హెల్త్ బాగోపోయినా నేను ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా దేవుడు నన్ను అలా పోషించుకొచ్చాడు అదే కాకుండా ఎంతో మంది సహోదరులు నాకు సహాయం చేశారు కూడా ఈ లాక్డౌన్ లో సంఘ సభ్యులే నాకు సహాయం చేశారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను నన్ను మర్చిపోకుండా దేవుడు వాళ్ళ హృదయాలు తీర్చి నన్ను ఆదరించారు వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు అలాగే పాస్టర్ గారు కూడా ఎంతగానో నా కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రతిసారి కూడా ప్రార్థన చేసిన మాట్లాడుతూ ఎలా ఉన్నారమ్మా ఏకమ్మా అని కొనుక్కుంటూనే ఉన్నారు అందుని బట్టి పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ఈ రోజు మీరు రెండమ్మ జూమ్ యాప్ లో పాట పాడండి సాక్ష్యం చెప్పండి అన్నప్పుడు ప్రభువా నీ చిత్తం నీ చిత్తానుసారమే నేను సాక్ష్యం చెప్పడానికి మీరు కృప చూపించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఎంతగానో నన్ను నా బిడ్డల విషయంలో అయితే నా భర్త విషయంలో అయితే నా భర్తకి అసలు హెల్త్ బాగోదు ఎందుకంటే ఇంటికి బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి బ్రెయిన్ ట్యూమర్ అనమాట మాట్లాడితే ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు నిన్న కూడా ఒక కంపెనీకి వెళ్ళారు డ్యూటీకి అని అక్కడ ఫిట్స్ రావడంతో వాళ్ళేమో ఈరోజు వద్దనేసారు వద్దనేసి మీరు ఏదైనా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు డ్యూటీలో జాయిన్ అవ్వండి అని అన్నారు నేనేమో నువ్వు మాట్లాడద్నా అనేసి వాళ్ళతో చెప్పారు నేనేమో ఆయనతో మాట్లాడాను సార్ నమస్తే సార్ ఏదైంది ఏమైంది సార్ అంటే ఈయనగా తెలివి లేకుండా ఉన్నారమ్మా వేరే వేరేగా మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు భయపడుతున్నారు అందుకనేసి డాక్టర్ చెప్పి అసలు ఈయనకేమైందమ్మా అంటే ఈయన అన్నారు అవసరం కొలిది అబద్ధం చెప్పడం పర్వాలేదంటే నేను అన్నాను పోషించేవాడు ప్రభు అందుకని మనం అబద్ధం చెప్పకూడదు అని చెప్పి నేను ఏంటి ఈయనకి హెల్త్ బాగోదు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది అందుకని అప్పుడప్పుడు తెలివి లేకుండా అయిపోతుందండి టెన్షన్ పడతారు దానివల్ల ఏమనేసి తెలివి లేకుండా వేరే విధంగా మాట్లాడతారండి డాక్టర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరండి ఎందుకంటే ఈయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను మా పిల్లలు సంతకం పెట్టమంటే మాత్రం ఒక తెల్లకాయతన సంతకం పెట్టేసేస్తాం ఈయనకి ఏమైనా మీకు సంబంధం లేదని చెప్పాను ఆయనేమో మా ఎండితో మాట్లాడి మీకు చెప్తానమ్మా అన్నారు ఏమో దేవుడే చెప్తావు నేనైతే ప్రభు మీద అనుకున్నాను మీరు కూడా తన కొరకు ప్రేయర్ చేయండి నా భర్తకి మాట్లాడితే ఫిక్స్ వస్తూ ఉంటుంది దాని కొరకు ప్రార్థన చేయండి నా బిడ్డల కొరకు నేను కూడా ఇంట్లో పనులు చేస్తూ ఉంటాను నా కొరకు కూడా మీరు ప్రార్థన చెయ్యండి అని ఇంకా ఈ విషయాల కంటే నేను దేవుణ్ణి ఇంకా ఎదగాలని బాగా ఎదగాలని ప్రార్థన చెయ్యండి అందరికీ ప్రైజ్ ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక దివ్య నీ సంగతి కూడా చెప్పుకో నీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టుకో
నువ్వు హాస్టల్లో చదివినప్పుడు ఎలాగ అనారోగ్యం పాలైపోయావు, దేవుడు ఎలాగ నేను స్వస్థపరిచాడు అది కూడా చెప్పమ్మా. దేవుడు నామానికి మహిమ కలిగాక ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. నేను థర్డ్ క్లాస్ నుంచి హాస్టల్లో చదివాను. డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ అన్నీనే నన్ను హాస్టల్లో వేశారు. తర్వాత అన్ని 3 ఇయర్స్ నేను 6 ఇయర్స్ చదివాము. ఆ తర్వాత హాస్టల్లో చదవడం వల్ల అక్కడ 3 ఇయర్స్ నాకు బాగానే ఉంది. తర్వాత ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ అవడం వల్ల అక్కడ ఫుడ్ మాకు తక్కువ అయిపోయేది, టైం సరిపోయేది కాదు. అందుకని నేను ఫుడ్ సరిగ్గా తినేవాళ్ళం కాదు. నా బోన్స్ అవి వీక్ అయిపోవడం వల్ల ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ దేవుడు ఎంతగానో నన్ను ఇప్పుడు మీ ముందు ఉంచారు. మమ్మల్ని ఎంతగానో అద్భుత రీతిగా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. కానీ బోన్స్ వీక్ అయిపోవడం వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది. నా గురించి అందరూ ప్రేయర్ చేయండి. నా బోన్స్ వీక్ అయిపోవడం వల్ల హెల్త్ చాలా పాడైపోతుంది. అందరూ నా గురించి ప్రేయర్ చేయండి. ఓకే, ఇప్పుడే మనం దివ్య కోసం ప్రార్థన చేద్దాం, ఫిలిప్ గారి కోసం అంటే నాయుడు గారి కోసం ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల వంచండి. పరిశుద్ధరా నీకు వందనాలు. నాయుడు గారు ఫిట్స్ బాధ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ నామంలో అడుగుతున్నాం తండ్రి, సంపూర్ణ స్వస్థత ప్రసాదించినైనా. ముఖ్యంగా దివ్య కోసం ప్రార్థిస్తున్నాం. మరి బోన్స్ వీక్ అయిపోయి ఎంతో బెత్తపడుతున్నాయని బిడ్డ, నా బిడ్డ పక్షంగా మేము అందరూ నీ పాదసంద్రం వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్తదారులు ప్రోక్షించు, నీ గాయపడిన వస్త్రాన్ని బిడ్డ మీద ఉంచున్నాయన. యవనస్తురాలు మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి ప్రభా, మరి ఆరోగ్యంగా ఉండాలి ప్రభా, చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు సంఘానికి సమాజానికి ముఖ్యంగా నీకు మంచి పేరు తేవాలి, నీకు మహిమ తేవాలి ప్రభా. కనుక బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆత్మలో ఎదగడానికి సహాయం ఇచ్చి నీ కృపలో భద్రపరచున్నాయన. నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు లాగిన్ అయ్యారా? ఇంక పూర్తిగా అవ్వలేదు కదా, మీ ఆడియో కూడా కనెక్ట్ అవ్వలేదు. మీ ఆడియో కూడా కనెక్ట్ అయ్యేలా చూడండి సార్ ఆనంద్ గారు. తర్వాత ఇంకెవరున్నారు? మిగతా వాడు కూడా వీలైతే వీడియోస్ అన్ని ఆన్ చేయండి దయచేసి. ఎందుకంటే మనం బ్రేక్అవుట్ రూమ్స్కి వెళ్తాం. బ్రేక్అవుట్ రూమ్స్ లో అప్పుడు అందరు వీడియోలు కనబడాలన్నమాట, దానికి అవసరం. ఓకేనా? రైట్ సార్. అందరు మీ ఆడియో కూడా కనెక్ట్ చేయండి. ఆడియో కనెక్ట్ అవ్వలేదు, మీ ఆడియో కనెక్ట్ చేయాలి. అక్కడ చూడండి ఆడియో అనేసి ఉంటుంది, ఒక మైక్ బొమ్మ ఉంటుంది, అది కనెక్ట్ చేయండి. రైట్. మరి ఈ సమయంలో విల్సన్ ఉన్నాడు, విల్సన్ కనెక్ట్ అయ్యింది. రైట్ రైట్ సార్. ఒక పాట పాడి చిన్న సాక్షి చెప్పినైనా. సరే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది, ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్న ఆనందమానందమే, ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే, ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా, నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా, నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా, మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా, మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా, మంచివాడా మాహోన్నతుడా ఆరాధనా ఆరాధనా, బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే,
బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఎన్నెన్నో ఈకట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువానయ్యా. ఎన్నెన్నో ఈకట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువానయ్యా. రక్తము చిందిని సాక్షిగా ఉందని నిశ్చయ నిశ్చయమే. రక్తము చిందించిన సాక్షిగా ఉందని నిశ్చయ నిశ్చయమే. ఓకే. అయిపోయింది పాట? అయిపోయింది. మమ్మీ విషయం ప్రేరే కృష్ణ చెప్పినా ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు, మీ వెనక లైట్ ఉండకూడదండి. మీ వెనక లైట్ ఉంటే అది మాకు కనపడదు, మీకు కనపడలేదు. ట్యూబ్ లైట్ వైపు మీ మీద లైట్ ఉండాలి, మీ వెనక లైట్ ఉండకూడదు. ఓకే అండి, చెప్పినా వెళ్ళి. ప్రభునందు ప్రియమైన మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు విల్సన్, నేను దేవజల సంఘ సభ్యుడిని. నేను 2016 నుంచి ఇక్కడ వైజాగ్ వచ్చాను, ఇక్కడే ఉంటున్నాను. ఒక 1.5 ఇయర్ నుంచి అంకుల్ దగ్గరే ఉంటున్నాను, కింద గెస్ట్ హౌస్లో. ఈ అంతటి కారణం ఏంటంటే, మా అమ్మగారు దూరంగా పంపించాం కదా వీడిని. మా అమ్మగారు, మా ఫాదరు మదరు కూడా సేవ చేస్తున్నారు దేవుని కుటుంబం బట్టి. అయితే దూరంగా పంపించాం కదా, సో దూరంగా ఉంటే మరలా ఏమైనా లోకానుసారంగా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటారేమో అని చెప్పేసి అంకుల్తో మాట్లాడి అన్నప్పుడు సరే అమ్మా అనేసి అంకుల్ చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. అయితే రీసెంట్గా 1.5 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ దాటిపోయింది. అనుకోకుండా సడన్ గా మమ్మీకి లంగ్ క్యాన్సర్ అని చెప్పి అని డాక్టర్స్ చెప్పారు. ప్రాబ్లం ఏమి లేదు, ఇంతకు ముందు ఏమి చూడలేదు, కానీ ఒకసారిగా 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ అనేసరికి చాలా ఫీల్ అయ్యాం. అంటే ఒక సేవలో కానీ అన్నిట్లో అమ్మ చాలా యాక్టివ్గా అన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాన్న అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత రక్షింపబడి సేవకు వచ్చారు. కానీ మా అమ్మగారు అయితే చిన్నప్పటి నుంచి దేవుని పరిచర్యలో పెరిగిన వారు అనమాట. సో ఆ విధంగా ఎంతో సపోర్టివ్గా ఉండేవాళ్ళు సేవ విషయంలో. కానీ ఒక్కసారిగా ఇలా అవ్వటం మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే పరిచర్య ఆగిపోద్దేమో అన్నట్లుగా బాధపడ్డాం. కానీ దేవుని కుటుంబం బట్టి పరిచర్యకి ఏ ఇబ్బంది జరగకుండా దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే 4th స్టేజ్ కొన్ని కీమోస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మరలా కీమోస్ పెంచుతూ వచ్చారు, ఇప్పటికీ లేదు. ఇంత ముందు వరకు గుంటూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాం, మొన్న లాక్డౌన్ వల్ల ఒంగోలులోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారంటే మాక్సిమం 6 మంత్స్, అంతకంటే చెప్పలేము అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. అయితే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలను గొప్ప దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు.
నీ సేవ చేస్తున్న పిల్లలు అంటే అమ్మగారు నీ సేవలో ఉన్నారు, ఒకవేళ నీ చిత్తం ప్రభు మీరు గనక ఇవి ఈ మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ కాకుండా మీరు గనక సపరేట్ గా అంటే మీరు గనక రిపోర్ట్స్ తో సంబంధం లేకుండా అమ్మని సాక్షిగా నిలబెడితే అనేక మందికి ఇలా సాక్ష్యం చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. లేదు అది నీ చిత్తమే అయితే మేము దానికి మరి మారు మాట్లాడాల్సిన అవసరం ఉండదు ప్రభువా. కాకపోతే ఏదేమైనప్పటికీ సేవ ఆగిపోకుండా ఉండేటట్టు కృప చేయమని చెప్పి మేము అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే అసలు సంఘం మొత్తం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనలు అందరిని బట్టి మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన వల్ల ఆరోగ్యంగా ఉంటున్నారు, అయితే రోజు రోజు కొంచెం కొంచెం డౌన్ అవుతూ ఉన్నారు. అయినప్పటికీ తన పని తను తన వాష్రూమ్ కి వెళ్ళటం గానీ తను అలాగా తన పని తను చేసుకోగలుగుతున్నారు అంటే దేవుని కృపే. ఇప్పటికీ కూడా మా విషయంలో బెంగపడుతూ ఉన్నారు, మమ్మకి చనిపోతానేమో లేకపోతే ఇవన్నీ బెంగ కాదు, వీళ్ళు ఆడపిల్ల అబ్బాయి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అదే ఒక బెంగతో సగం తను వీక్ అయిపోతున్నారు. అయినప్పటికీ మీ అందరు ప్రేయర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నాకు ఇది మొన్నే లాస్ట్ డిసెంబర్ లోనే కాలేజీలో జాయిన్ అయ్యాను లెక్చరర్ గా, టిఎస్ఆర్ లో చదివాను అక్కడే జాయిన్ అయ్యాను. అయితే అదే పర్మనెంట్ కాదు కాబట్టి ఇంకేదో గవర్నమెంట్ జాబ్ చేయాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి అమ్మ కోసం బాగా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా చెయ్యండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు అంటే ఈ హెల్త్ ఆరోగ్యశ్రీలోనే జరుగుతుంది, మొన్నటి వరకు ఒక 2-3 కీమోలు ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ అవ్వదు, రావటం శాంక్షన్ అవ్వటం లేట్ అవుతుంది అని చెప్పారు. డబ్బులు పెట్టి పెట్టించాం కీమో, అది కొంచెం బర్డెన్ గా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఏ బాధలో లేనప్పుడు సంతోషంగా ఉండేటట్టు చేశాడు, ఇలాగే ఇంత బాధల్లో ఉన్నప్పటికీ కూడా దానికి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఫైనాన్షియల్ గా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ గా ఎవరైనా సపోర్ట్ చేయటం గానీ ఎవరినైనా అడిగినప్పుడు అన్ని అందించడం గానీ అన్ని విషయాల్లో దేవుడు తన కృపను చూపిస్తున్నారు. దాని విషయంలో మేము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం, నేను నా కుటుంబం అంతా కూడా. నా ఫ్యూచర్ కోసం ప్రార్థన చేయండి, మా చెల్లి కోసం ప్రార్థన చేయండి, తన మ్యారేజ్ విషయంలో కానీ తన చదువులు కానీ అన్ని విషయాల్లో. మా నాన్నగారు అయితే బయటికి చెప్పలేకపోతున్నారు, కానీ బాధ ఉంటది కదా బయటికి చెప్పలేకపోతున్నారు. సేవ కోసం పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడారు. నేను ఇక్కడ ఉండటానికి నెక్స్ట్ ఇంకోటి లాక్డౌన్ లో ఇంటికి వెళ్ళలేకపోయాను, అయినప్పటికీ ఇక్కడ ఉన్నాను. ఒక విషయంలో నేను దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి, అదేంటంటే 1.5 ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. షాలేం అంకులు అన్ని భోజనం కింద ఉండటానికి అన్ని అంకులే చూసుకుంటున్నారు. ఆ విషయంలో నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, అంకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో పక్కన వాళ్ళని బంధువులే పట్టించుకుని రోజులు ఇవి, అయినప్పటికీ అంకుల్ ఆంటీ వాళ్ళు తన యొక్క ప్రేమ దేవుని ప్రేమ నా ఎందు చూపిస్తూ బాబు నువ్వు రెంట్ కట్టే రూమ్ రెంట్ కట్టే డబ్బులు కూడా ఇంటికి పంపించాయి, ఎందుకు అక్కడ ఉంటాం అని చెప్పేసి అంకుల్ మాట్లాడి ధైర్యపరిచి అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ నాకు సహకరిస్తూ ఉన్నారు అన్ని విషయాల్లో. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అమ్మ కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది, కావలసిన ఓదార్పు జ్ఞానం అన్ని దయచేయలాగా మీరందరూ మీ ప్రార్థనలో గుర్తు పెట్టుకోండి. నా ఫ్యూచర్ కోసం ప్రార్థన చేయండి, మంచిగా సెటిల్ అవ్వాలని. నెక్స్ట్ ఇంకా నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించలాగా మీ అందరూ ప్రార్థనలు గుర్తు పెట్టుకోమని చేస్తున్నాము అని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. మరి విల్సన్ వాళ్ళ మమ్మీ డాడీని మా జీవజలం రేడియో శ్రోతలు అనేక సంవత్సరాలుగా జీవజలాల్లో వాళ్ళు వాక్యాలు విని దేవుని సేవకు సమర్పించుకున్నారు. అంతకుముందు వాళ్ళు టీచర్స్గా చేసేవారు, ఉద్యోగాలు చేసుకుంటేవారు, ఉద్యోగాలు చేసుకుంటూ సువార్త సేవకులు హెల్ప్ చేసేవారు, పాస్టర్స్కి హెల్ప్ చేసేవారు అన్నమాట. అయితే ఈ వాక్యం రేడియోలో వాక్యం విని విని ఆఖరికి దేవుని పిలుపు వాళ్ళకి వచ్చింది. ఇక వాళ్ళు చిన్న సంఘం స్టార్ట్ చేసి సేవ చేయడం మొదలు పెట్టిన తర్వాత నన్ను వాళ్ళ ఊరికి పిలిచి సువార్త మీటింగ్లు పెట్టి వాక్యం చెప్పడానికి ఒకసారి వాళ్ళు పిలిచినప్పుడు వస్తానని చెప్పాను. అయితే లింగ విల్సన్ ఇక్కడ మన పక్కన ఉన్న టిఎస్ఆర్ టీబీకే కాలేజ్లో తను చదువుకున్నాడు, ఎంఎస్సీ చదువుకున్నాడు, అప్పుడు చర్చికి వస్తుంటాడు. అలాగా అది అయిపోయిన తర్వాత
ఇక కింద గెస్ట్ హౌస్ ఎలాగ ఖాళీ ఉంది కదా నాయన అందులో ఉండమని చెప్పాను. ఇక మా దర్శన్ కుమార్తో పాటు తను విల్సన్ ఉంటాడు. ఇక విల్సన్ కి ఏ లోటు ఉండదు. ఇక ఈవెన్ కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోగలిగాడు. నన్ను నాకు డ్రైవింగ్ చేస్తుంటాడు, కార్ డ్రైవింగ్ తీసుకెళ్తుంటాడు. ఇంకా దర్శన్ ఒకడ అందుబాటులో లేకపోయినా నాకు భయం ఉండదు అనమాట. ఎందుకంటే విల్సన్ ఉన్నాడు నాకు. దర్శన్ బాబు చాలా ఏదో వర్క్ లో ఉంటాడు అంటే అందుకని దర్శన్ బాబు నేను అడగను, కొన్ని విషయాలు అడగను. కాబట్టి విల్సన్ అడుగుతుంటాను అనమాట. ఎందుకంటే తనకి నేను కొన్ని దర్శన్ బాబుకి అప్పచెప్పిన వర్క్స్ అలాంటివి లేచి మిక్స్ అంటే అది కంటిన్యూస్ కూర్చొని చేయాల్సిన వర్క్స్ అవి. కనుక ఆ టైంలో విల్సన్ చాలా హెల్ప్ చేస్తుంటాడు నాకు. అందుబాటు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి సమయంలో ఒక చిన్న రిక్వెస్ట్, విల్సన్ ఎప్పుడు అసలు ఆర్థిక సహాయం అనేది ఎప్పుడు ఎవరిని అడగడు, కేవలం దేవుణ్ణి అడుగుతాడు. అయితే విల్సన్ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ కీమోథెరపీస్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా మీరు సపోర్ట్ చేయాలి అనిపిస్తే, అంటే ఇప్పుడు సాక్ష్యం ఉంటుండగా విల్సన్ వాళ్ళ మాత్రకి కొంచెం సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు సేవకులు, దేవ సేవకులు వాడు, వాళ్ళు సపోర్ట్ చేయాలి అనిపిస్తే నాకు చెప్పండి. అప్పుడు విల్సన్ బాబు అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే వాళ్ళ మమ్మీ డాడీ అకౌంట్ నెంబర్ కానీ మీకు సప్లై చేస్తాను. మీకు దేవుడు ప్రేరేపించినంత మీరు ఇవ్వచ్చు. ఇది ఫండ్ రైజింగ్ కాదండి, జస్ట్ ఇప్పుడే నాకు అనిపించినప్పుడు, అంటే కొంతమంది మనసుల్లో వాళ్ళకు అనిపించినట్టు నాకు అనిపించింది. కొంతమంది మనసులో అదే వాళ్ళమ్మగారు క్యాన్సర్తో బాధపడుతున్నారు కదా, మనం ఏదో సపోర్ట్ చేస్తే బాగుండని మీ మనసులో అనుకున్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి నేను అనౌన్స్ చేస్తాను. ఒకవేళ నిజంగా మీకు అలాంటి అవకాశం అభిప్రాయం ఉంటే తప్పకుండాతో షేర్ చేయండి. ఈ సమయంలో విల్సన్ వాళ్ళ అమ్మగారి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురాలు నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. విల్సన్ తల్లి గారి కోసం ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్తో పోరాడుతున్నారు, మరి డాక్టర్స్ అయితే త్వరగా చనిపోతారని చెప్తున్నారు. మరి అమ్మగారు అయితే కుమారుడు పెళ్లి ఎలాగా, కుమార్తె పెళ్లి ఎలాగా, నా తన భర్త పరిచయం ఎలాగని బెంగతో ఉన్నారు తండ్రి. ఈ విషయాలన్నీ నీ పాదాల ముందు పెడుతున్నాం. సమస్త సమస్యలకు పరిష్కారం నీవే తండ్రి. నీవే బిడ్డను బ్రతికిస్తావో, నీ దగ్గర తీసుకెళ్తావో, అదంతా నీ చిత్తగా అప్పగిస్తాను. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆరు ఆనంద్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆనంద్ గారు మీ ఫోన్ ఇలా అడ్డుగా పెట్టండి సార్. మీ ఫోన్ అడ్డుగా పెడితే మీరు పెద్దగా కనిపిస్తారు అన్నమాట. ఓ ఎస్, వండర్ఫుల్. ఓకే, ఆలూరు ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. వారు మనతో కొన్నిసార్లు కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత వారు సాక్ష్యం చెప్తారు. మీ మైక్ ఆన్ చేయండి సార్. అన్మ్యూట్ మై సెల్ఫోన్ ఉంటుంది చూడండి, అది నొక్కండి. అన్మ్యూట్ మై సెల్ఫోన్ నొక్కండి. ఓకే ఓకే, ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మనతో మాట్లాడతారు, తర్వాత ఆయనతో మనం కూడా మాట్లాడతాం. ఓకే సార్, క్యారీ అండ్ సార్. ప్రతి ఒక్కరికి ప్రముఖ మరి దేవునికి దేవుని నామం వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరి ఎన్నో రోజుల నుంచి పాస్టర్ గారు నన్ను ఆన్లైన్ లో రమ్మంటున్నారు, కానీ నేను ఉంటున్నది బెంగళూరులో. అయితే బెంగళూరులో ఉన్నప్పుడు మరి మేము ప్రత్యేకమైన అత్యవసరమైన పరిస్థితుల్లో మా రెండవ అబ్బాయి అఖిల్ ఈ యాక్సిడెంట్ అవటం మార్చి 16వ తారీఖున 17వ తారీఖున ఉదయాన్నే మేమిద్దరము, నేను నా భార్య బయలుదేరి బెంగళూరు చేరుకుని ఆ ట్రీట్మెంట్ లో దాదాపుగా నేను హాస్పిటల్లో బెడ్ తో కలిపి 67 రోజులు హాస్పిటల్లో ఉండటం జరిగింది. మరి భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు మరి అఖిల్ ని కాపాడాడు. అఖిల్ మీ అందరికీ తెలుసు 2014వ సంవత్సరంలో మరి ఇంజనీరింగ్ గీతం కాలేజీలో చదువుతున్న సమయంలో 7:30కి పూరంపాలెం సెంటర్ నుంచి బస్సు ఎక్కవాలి. మరి తెల్లవారుజామున మేము 5 నుంచి 6:30 వరకు సువార్త ప్రకటించే సమయంలో మరి అఖిల్ కూడా దగ్గరుండి మరి మాతో పాటు సువార్తకు వచ్చి ఆ సువార్త అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా పూరంపాలెంలో మరి బస్సు ఎక్కి కాలేజీకి వెళ్ళేవాడు. అయితే దేవుడు అత్యధికంగా మరి బిడ్డను దీవించాడు. మరి ప్లేస్మెంట్ రావటం, మరి ఉద్యోగం బెంగళూరులో సెటిల్ అయ్యాడు. సెటిల్ అయిన తర్వాత 16 మార్చి 16వ తారీఖున ఉదయము 11 గంటలకు ఒక మంచి సంతోషకరమైన విషయాన్ని, అంటే యాక్సిడెంట్ రాత్రి జరుగుతుంది, నాకు ఉదయం 11 గంటలకి ఒక సంతోషకరమైన మాట నాతో పంచుకున్నాడు. డాడీ ఇప్పుడే మరి జర్మనీ వెళ్ళటానికి నాకు కంపెనీ వీసా మీద స్టాంపింగ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ నువ్వు మమ్మీ వచ్చి మరి బెంగళూరులో నన్ను ఫ్లైట్ ఎక్కించాలి అన్నప్పుడు నాన్న సాయంత్రం మాట్లాడదాంలే అన్నాం. సరే బిడ్డ వస్తాడని ఎదురు చూస్తూ ఫోన్ చేస్తాడు అనుకున్నా. సరే సమయంలో రాత్రి 8:30కి ఒక 2-వీలర్ మీద మరి వెళ్తున్నప్పుడు ఇంకొక 2-వీలర్తో వచ్చి డంకన్ డ్రైవ్ రాంగ్ రూట్ లో వచ్చి
మా అఖిల్ని యాక్సిడెంట్ చేయటం, ప్రమాదంలో మరి గాయపడటం, 3 లీటర్స్ బ్లడ్ పోవటం, దేవుడు అద్భుత రీతిగా అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఎవరో తెలియదు అయినప్పటికీ కూడా హాస్పిటల్లోకి నడిపించటం, మరి తెల్లవారు మేము వెళ్ళి దాదాపుగా 67 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. రీసెంట్ గా ఆపరేషన్ అయింది, డిశ్చార్జ్ చేశారు, ఇంటికి రావడం జరిగింది. మరి నేను 27వ తారీఖున బెంగళూరు నుంచి బయలుదేరి వైజాగ్ రావడం జరిగింది. మరి ఇప్పుడు నేను హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. దేవుడు మరి బిడ్డను మరి చాలా భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడటం అనేది దేవుడు గనక మరి ఆయన కృప చూపించకపోతే, ఆయన సహాయం చేయకపోతే అది అసాధ్యం. హాస్పిటల్ 67 రోజులు ఉన్నాం, మొరబెట్టాం దేవుడికి, అన్ని విషయాల్లో అన్ని దారులు మూసుకుపోయినాయి. ఒక పక్క హాస్పిటల్ రోజుకు ఒక సమస్య వచ్చేది, మరి అయినప్పటికీ కూడా ప్రభు చూసేవాళ్ళం. మరి పాస్టర్ గారికి నేను చెప్పినప్పుడు పాస్టర్ గారు అనేకుల్ని మరి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి ఎప్పటికప్పుడు కూడా మంచి మరి రిజల్ట్స్ మాకు ఇచ్చేవాడు. జాయిన్ అయిన తర్వాత దాదాపుగా మరి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు విడుదలనిచ్చాడు. తర్వాత 3 డేస్ కంటిన్యూటీగా వామిటింగ్ సైన్ అయ్యి అది ఎందుకు అవుతుందో అంతు పట్టలేని పరిస్థితుల్లో మరి స్టమక్ అంతా కూడా ఓపెన్ చేసి చూడాలని వారు అన్నప్పుడు ప్రార్థన రిక్వెస్ట్ పంపించినప్పుడు తెల్లవారి అంతా ప్రిపేర్ చేశారు. దేవుడు ఆపరేషన్ అవసరం లేదు, ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బ్లడ్ క్లాట్స్ వచ్చాయి, దానివల్ల హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు దాదాపుగా దగ్గరలో ఉన్నాయని చెప్పినప్పుడు మరి వాళ్ళ మెడిసిన్ వాళ్ళు వాడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని రకాలుగా మరి బిడ్డను క్లాట్స్ కరిగించి 75% క్లాట్ కరిగించాడు. ఆ దాంట్లో నుంచి కూడా కరోనా వచ్చినప్పుడు వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేయము, మీరు తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు ఒక రకంగా కుటుంబం అంతా కలిసి హాస్పిటల్లోనే ఉన్నాం, ఇంకెవ్వరూ లేరు, నేను నా భార్య పెద్ద బిడ్డ ఉన్నప్పుడు వాళ్ళు మీ పాస్ రాసిస్తాం ఆంధ్ర వెళ్ళిపోండి అన్నప్పుడు కొంచెం ప్రభు వైపు చూసాం, ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కూడా పరిస్థితులు అనుకూలించట్లేదు, రిస్క్ ఉందన్నారు. ప్రభు మరి వాళ్ళు డిశ్చార్జ్ చేసేస్తానంటున్నారు, మరి ఎలా తీసుకెళ్లాలని మళ్ళీ మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాం. హాస్పిటల్లో మరి ఎక్కువగా సుదీర్ఘమైన ప్రార్థన చేయడానికి హాస్పిటల్ అవకాశం ఉండదు, మనసులోనే ప్రభుని మరి అడుగుతున్నాం, ప్రభు ఎలా తీసుకెళ్లాలని అడిగినప్పుడు ప్రభు అద్భుత రీతిగా ఎవరైతే వెళ్ళిపోమని చెప్పారో వాళ్ళే వచ్చి మీ పరిస్థితి మాకు అర్థమైంది, మీరు ఉంటానే ఉండి ట్రీట్మెంట్ చేస్తాం, మీరు ఉండండి అని వాళ్ళు అద్భుత రీతిగా మాకు సహకరించి చక్కగా ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మేజర్ ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు బోన్కి నడుము దగ్గర అప్పటి వరకు చేస్తానన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మేము చేస్తామని సక్సెస్ అనేది గ్యారంటీ లేదు, మేము చెప్పలేమన్నప్పుడు ప్రభు వైపు చూసాం. ప్రభు ఒక మంచి హాస్పిటల్ జపనీస్ వారిది సక్రా అని ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి నడిపించారు. వారం రోజుల్లో మంచి వాళ్ళు ఒకటే అన్నారు, ఈ ప్రాబ్లం మాకు చాలా సింపుల్, సెకండ్ డేనే మేము బాబు నిలబెడతాం, థర్డ్ డే నడిపిస్తాం అన్నప్పుడు నిజంగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని మేము ప్రార్థన పొందుకుంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్న మాట ప్రకారం 67 రోజులు బెడ్ మీద పడుకున్న బిడ్డని ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 2వ రోజున వాళ్ళు అన్న ప్రకారం నిలబెట్టారు, 3వ రోజున నడిపించారు. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి అక్కడి నుంచి వారు బెంగళూరులోనే మరి మా పిల్లలకు ఒక అద్దె గృహం ఉంది, ఆ గృహంలో ఉంటున్నారు, ఉంటున్నాడు బిడ్డను పెద్ద బిడ్డ, మా తోడుగా మా అక్క మా బావ గారు ఉంటున్నారు. చాలా అలసిపోయాం, మరి అన్ని దారులు మూసుకుపోయినాయి, కరోనా ఒక పక్క, బంధువులు లేరు, ఎంతో మంది సేవకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. మరి వైజాగ్ లో ఉంటే కనీసం పలకరించేవాళ్ళు, ఎంతో వేదనకి గురైనప్పుడు అన్ని దారులు క్లోజ్, టోటల్ క్లోజ్. హాస్పిటల్లో వైద్యుల మధ్య ఉన్నాం 67 రోజులు. దేవుడు ద్వారం తెరిచి నేను ఉన్నాను సహాయం అని ఆయన మమ్మల్ని ఎంతగానో ఆయన చూపించారు.
ఆయన కృపలైంది మేము అసలు వైజాగ్ తిరిగి వస్తానా రానా అనే కూడా ఒక్కసారి అభద్రత భావంతో ఉండేవాడు. ఎందుకంటే ఒక కరోనా హాస్పిటల్లో అనేక రకమైన మనుషుల మధ్య మేము ఉండాలి అని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ప్రభువాను ఉన్నావు కదా అనే ఒక విశ్వాసంతో అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు మమ్మల్ని శక్తినిచ్చాడు. టోటల్ గా అంటే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఏ సహాయం లేనప్పుడు దేవుడు సహాయంగా ఉండి మమ్మల్ని నడిపించాడు. మరి ఇప్పుడు హాస్పిటల్లో నుంచి ఇంటికి బయట ఉన్నారు, మరి వాకర్తో సహాయంతో నడుస్తున్నాడు డైలీ. మరి ఇద్దరు హాస్పిటల్ నుంచి ఇద్దరు వస్తారు, ఒకటి ఫిజియోథెరపీ ఇంకొకటి ఇంజెక్షన్ చేసేవాళ్ళు. వారు వచ్చి మరి అఖిల్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి సంపూర్ణ స్వస్థత కొరకు మీరు అందరూ కూడా ఇప్పటి వరకు ప్రార్థన చేశారు. మరి నేను ఎవరికి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించేవాడిని కాదు, పాస్టర్ షాలిన్ ఇజ్రాయెల్ గారికి పంపించేవాడిని. వారు అనేకులకి మరి నా తరఫున మరి పంపించి ప్రార్థన చేపించారు. అందరు ప్రార్థన దేవుడు ఆలకించి సంతోషంతో ఆనందంతో డిశ్చార్జ్ అవడానికి చూపించాడు దేవుడు. ఈ సమయంలో మరి త్వరగా కోలుకుని మరి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. మరి అఖిల్ అయితే అప్సెట్ అయిపోయాడు, నా లైఫ్ అంతా మరి ఇలా అయిపోయింది, మరి నేను ఇంకా ఎప్పుడు నడుస్తాను, నా కెరీర్ అంతా చాలా లాస్ అయ్యాను అని బాధపడుతున్నాడు. ప్రతి క్షణము దుఃఖపడుతున్నాడు, ఎందుకు అయిపోయాను ఎలాగని. మరి ఈ సమయంలో మరి సమయం తీసుకున్నాను. మరి ఆశీర్వాదం గారు అంకుల్ గారు లైన్ లో ఉన్నారు, వారు ఒకసారి హాస్పిటల్ ఉన్నప్పుడు వారే తెలుసుకుని ఫోన్ చేయటం, ఈ రోజు కూడా అయ్యా మీరు ఎలా ఉన్నారని నన్ను మరి అడిగారు. అలాగే అందరు చాలా మంది ప్రతి ఒక్కరు కూడా మరి నాకు ఫోన్, అక్కడ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడుకున్నాను, ఒక దీని మీద నేను ఎవరితోనూ కూడా ఆన్సర్ చేసేవాడిని కాదు, అయినప్పటికీ కూడా దేవుడు మరి మీ ప్రార్థనలు మాత్రం చేశారు, దేవుడు స్వస్థనిచ్చాడు, సంపూర్ణ ఆరోగ్యం, గంతులు వేస్తూ మరి అఖిల్ నడవాలని మేము ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనవి చేస్తున్నాము. ఇంకా మరి వివరాలు కావాలంటే ఫాస్ట్ గా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఫాస్ట్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు. మరి ఈరోజు మీ నోటి ద్వారా మీ సాక్ష్యం విన్నాం. మరి కమలా గారు ఎలా ఉన్నారండి, కమలా గారి పరిస్థితి ఏంటి? ఇక్కడ మరి టోటల్ గా బెంగళూరులోనే ఉండాలి ఒక 5-6 నెలల వరకు. చాలా కేర్ తీసుకోవాలి. మరి ఆవిడకి కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయింది. మరి దేవుడు శక్తినిచ్చాడు సరైన సమయంలో. మరి తన బిడ్డకు పరిచర్య చేయాలంటే శక్తి కావాలి కాబట్టి అన్ని మర్చిపోయినప్పుడు దేవుడు శక్తినిచ్చాడు. మరి చాలా సహనంతో ఉంటుంది. ఒక్కొక్క రాత్రిపూట హాస్పిటల్ 67 రోజుల్లో కూడా ఒక 2-3 గంటలు పడుకునేది, పగలు కూడా పడుకోవడానికి అవ్వదు. ఎక్కువగా అఖిల్ వాళ్ళ మమ్మీనే మరి కోరుకుంటూ ఉంటాడు. అలాంటి చాలా ఎవరూ కూడా నిద్రపోయిన లేదు. ఆహారం కూడా తినాలనిపించినా కూడా అంత మరి ఒక రకంగా మరి ఎన్నో శ్రమల్లో నుంచి దేవుడు నడిపించాడు, విడుదల ఇచ్చాడని నేను నమ్ముతున్నాను, విశ్వాసంతో ఉన్నాను. అని రాను రోజుల్లో మళ్ళీ పరిచర్యలో పాల్గొనాలని ఆశ ఉంది. ఎంతో మంది ఫోన్ చేసి ఏమంటున్నారంటే అనేక ప్రాంతాల్లో మీరు సువార్త చేశారు, మరి ఎందుకు జరిగిందో నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మనం క్వశ్చన్ చేయకూడదండి. ప్రభు బిడ్డలము దేవుడు, మరి అది అర్హత లేదు, ఆ జ్ఞానం లేదు మనకి. మనం ప్రార్థన చేయటమే తప్పని నేను వారితో చెప్పడం జరిగింది. అండి కొంతమంది మరి అంటే అనుభవజ్ఞులైన దైవజనులు కాదు, సేవకులు కాదు, వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. మీకు జరగటం ఏంటండి అంటున్నారు. మరి మేము ఉన్నది లోకంలో అండి, రోడ్డు మీద మనం ప్రయాణం చేయాలి, మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినప్పటికీ కూడా దేవుడు కాపాడాడు కదా బిడ్డని అని నేను వారికి చెప్పడం జరిగింది. పరిస్థితి
మరి నిష్కల్పరిస్తే ఏంటండి చెప్పాలంటే పాస్టర్ గారు ఈ రోజున అఖిల్ సజీవంగా ఉన్నాడంటే కేవలం మా పెద్ద అబ్బాయి నిష్కలే. యాక్సిడెంట్ అయిన తర్వాత 45 మినిట్స్ లో హాస్పిటల్కి వెళ్ళగలిగాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళని పక్కన పడేశారు, వీళ్ళ తాలూకా ఎవరు రాలేదు, వీడు ఈ అబ్బాయి ఎవరో కష్టం బతకడం అన్న సిచ్యువేషన్ లో అన్ని కూడా వీటి వినపడతానే ఉన్నాయి. అఖిల్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అంటే అప్పుడు వచ్చి డబ్బులు కట్టమన్నారు, డబ్బులు కట్టమంటే వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టాడు. నాకు రాత్రికాల సమయంలో డాడీ నాకు అర్జెంటుగా 1 లాక్ ఇవ్వమన్నప్పుడు కొంచెం సీరియస్ అయ్యాను. ఎప్పుడు అడగవు ఏంటి ఈ నైట్ టైం అర్ధరాత్రి డబ్బులు అడుగుతున్నామంటే నాకు తెలియకుండా ట్రీట్మెంట్ చేపిద్దాం చూసాడు. కానీ వాడు దుఃఖం భరించలేక అడిగినప్పుడు ఎంతో కష్టపడి వాడి ఫ్రెండ్స్ దగ్గర వాడి దగ్గర అంతా నేను సరైన సమయంలో ఇక నేను అకౌంట్ నా దగ్గర నేను వాడి అకౌంట్ లో డబ్బులు వేయడానికి నేను నాకున్న సోర్సెస్ అన్ని ఉపయోగించి చేయడం జరిగింది. కేవలం నిష్కల్ లేకపోతే అఖిల్ ఈ రోజున మాకు దక్కేవాడు కాదు. అది ఈ రోజు మరి ఇద్దరు దేవుని కృపను బట్టి 3 సంవత్సరాల నుంచి బిడ్డలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, వేరువేరు కంపెనీలు అయినప్పటికీ కూడా. అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి రంగరాజు గారి తెలుగు చర్చికి వెళ్తారు వీళ్ళు. మాస్టర్ గారు కూడా లాక్డౌన్ నుండి రాలేకపోయి ప్రార్థన చేశారు. నిష్కల్ ఇంట్లోనే ఉండి మరి వర్క్ ఫ్రమ్ హోమ్ తో చేస్తూ కొన్ని రోజులు సెలవు పెట్టాడు. సెలవు పెట్టి కూడా ఎంతగానో నలిగిపోయాడు, మామూలుగా కాదు. మొత్తం తండ్రిగానే చేయవలసిన బాధ్యతలను వాడే చేశాడు. ఎంత ఎన్ని చేశాడంటే అసలు నేను చేయాల్సిన పనులన్నీ కూడా నిష్కలే చేశాడు. అంత సహనం ఇచ్చాడు, అంత ఓర్పు ఇచ్చాడు నిష్కల్కి. మీకు అందరికి తెలుసు మా ఫ్యామిలీ. మరి ఇంకా మరి మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని ఒకసారి రిమనో చేస్తున్నాను. మాటలు దేవుడు ఓకే. నేవి ప్రకాష్ గారు ఆనంద్ గారు ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తారు. నేవి ప్రకాష్ గారు ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ నాయన, నీ ఘనమైన పాదాలు కలిసి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభు మా నాయన, మా యొక్క ప్రత్యేకంగా మా ప్రభు నీ ప్రియదాసుడు మా తండ్రి ప్రియ కుమారుడు నాయన ఆనంద్ గారి కుమారుడు మా ప్రభ, ప్రాణాపాయకరమైన పరిస్థితి నుంచి మా ప్రభ మీరు సురక్షితంగా కాచి కాపాడిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభు ఎంతో వేదన ఎంతో భారము ఎంతో దుఃఖము అనిపించి కూడా మా ప్రభ చివరికి మా ప్రభు ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి మా ప్రభు మీరు ఇచ్చిన కృప బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకొక మీరు బిడ్డను ఆయత్తపరచండి, బలపరచండి మా ప్రభు. నేను పూర్తి సంపూర్ణంగా నేను మా ప్రభు బిడ్డను ఆరోగ్యవంతంగా ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే మా ప్రభు వారికి ఉన్న ఇబ్బందులు ఇక్కట్లు మా ప్రభు తీసివేసి మా ప్రభు సంతోషంగా మా ప్రభు అందరినీ మేము చూడగలిగే భాగ్యం మాకు దయచేయండి. మా ప్రభుని దీన కుమారుడు మా ప్రభు మరి అఖిల్ నాయన ప్రార్థన విషయంలో కానీ మా ప్రభు నాయన మరి సువార్త విషయంలో కానీ మా ప్రభాని ఎంతో ముందుండి మా ప్రభు ఎంతో సంపడి తన శ్రమను మా ప్రభ మీరు గుర్తించారు మీకు వందనాలు. తన ప్రభ తన ప్రయాసం మీరు గుర్తించారు మీకు వందనాలు. నీకు ఇష్టమైన బిడ్డ మా ప్రభ ఈ లోకంలో మా ప్రభ ఉంటూ మా ప్రభ అనేక మంది నాయన నీ యొక్క మార్గాన్ని చూపించడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తన తల్లిగా మా ప్రభ బాధ ఉంటుంది అయినప్పటికీ మా ప్రభు వారి బాధను దుఃఖాన్ని మా సంతోషంగా మార్చిన దేవా నీకు వందనాలు. మరి ప్రభు వారిని ఇంకా బలపరచండి, క్షేమ భద్ర దయచేయండి. తిరిగి బిడ్డడు మా ప్రభా సంతోషంగా గృహంలో చేరిపర్యంత ఎక్కడ మాట భద్రపరచండి. మా ప్రభా బిడ్డకు సపర్య చేస్తున్న ప్రతి బిడ్డు మా ప్రభా మీరు ఆయతపరచండి, బలపరచండి. అలాగే మా ప్రభు వైద్యులు కొరకు ప్రార్థన చేస్తుంటండి, మంచి వైద్యం అందించండి. వైద్యులందరినీ మా ప్రభా మీరు దీవించండి, ఆశ్రయించండి మా ప్రభా. నేను మీకు వందనాలు మా ప్రభు. మరి ఒకసారి మీ చిత్తమైతే మేము అందరూ కలుసుకోవడానికి సహాయం దయచేయండి. త్వరలోనే మేము కలుసుకుని ఆనందించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. మరి ఆనంద్ గారు మరొకసారి కూడా అంటే రోజు మీకు అవకాశం వచ్చినప్పుడు అలా వస్తుండండి. మైక్ ఆన్ చేయండి, మరొకసారి మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి ఆనంద్ గారు. ఓకే, మీకు అవకాశం. పెద్దలు ప్రకాష్ గారు నాకు నవి ప్రకాష్ గారు ఈ రోజు ఉదయం ఫోన్ చేశారు. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా అనేక సార్లు వారు మరి ఫోన్ చేసి కనపరచడం జరిగింది. వారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు మా కుటుంబ పక్షాన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు ఆనందంతో ఏమైనా మాట్లాడతారా?
సార్ మాట్లాడతానండి. ఆనంద్ గారు మీరు బాగున్నారు కదా? సంతోషం. చాలా ప్రార్థన చేసాం, ఆ ప్రార్థన దేవుడు అన్నాడే మాకు నమ్మకం ఉంది, విన్నాడు కూడా నా. చాలా సంతోషం. ఎప్పుడు వస్తాడు మరి? ఎప్పుడు సంపూర్ణంగా రావచ్చు వైజాగ్? అంటే నేను ఇప్పుడు వైజాగ్ లోనే ఉన్నాను. మీరు కాదు, మీరు ఉన్నారని తెలుసండి. మీరు కాదు, బాబు ఎప్పుడు వస్తాడు? ఒక 3 మంత్స్ వరకు అవకాశం లేదండి, మినిమం 3 మంత్స్ పడుతుంది. ఓకే 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 ఓకే, ప్రార్థన చేస్తా ఉండి, ధైర్యంగా ఉండండి, ఏం పర్లేదు. అదే ఓకే సార్, థ్యాంక్ యూ. ఆపదను దాటిపోయారు, ధైర్యంగా ఉండండి. ఓకే ఆనంద్ గారు, మీకు అవకాశం ఉంటే రోజు కొంతసేపు గడపడానికి ట్రై చేయండి. అందరం రోజు ప్రార్థన చేద్దాం, అఖిల్ కోసం రోజు ప్రార్థన చేద్దాం అందరు కలిసి. ఏమండి? అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఇంతవరకు ఆనంద్ గారు తన సాక్ష్యం చెప్పారు, దేవుని స్తోత్రం. ఏదో ఒక రోజు మనం రోజు అఖిల్ కోసం ప్రార్థన చేద్దాం. వీలైతే ఆనంద్ గారు కొన్ని ఫొటోస్ కూడా ఇవ్వండి, అఖిల్ తాలూకా ఆపరేషన్స్ అవన్నీ కూడా ఫొటోస్ కూడా ఒకసారి చూపిద్దాం మనకి. ఒకరోజు అఖిల్ కూడా ఇలాగే సాక్ష్యం చెప్తాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఇప్పుడు ఈ రోజు ఆనంద్ గారు ఎలాగైతే సాక్ష్యం చెప్పారో ఒకరోజు అఖిల్ కూడా వస్తాడు. అఖిల్ కూడా సంతోషంగా ఉండి ఎటువంటి సిమ్టమ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతంగా మన ముందు కనబడతాడు, సాక్ష్యం చెప్తాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయ. థ్యాంక్ యూ అమ్మ. మరి ఈ రోజు శ్యామలమ్మ మీరేనా? ఓకే శ్యామలమ్మ గారు, ప్రెజర్ ఓవర్ టు శ్యామలమ్మ గారు. రైట్ అమ్మ. ప్రైజ్ లాడ్ అన్న, అందరికి ప్రైజ్ లాడ్. నేను గుర్తున్నాను కదా, 2-3 రోజుల క్రితం వచ్చాను. ప్రైజ్ లాడ్. మనం వాక్యం చదువుకున్నాక ఒకసారి నేను మళ్ళీ వెనక అయిపోయిన లెసన్ ఒకసారి గుర్తు చేస్తాను. ఈ రోజు వాక్యం కొరకు దావీదు కీర్తనలు 5:3 చదువుతా. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల రాజా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి కుటుంబంగా కలిసి నిన్ను స్తుతించడానికి, ధ్యానించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇచ్చిన అవకాశాన్ని మీరు దీవించండి తండ్రి, నన్ను మరుగుపరిచి నా స్థానంలో ఉండండి. నన్ను ఇప్పటి వరకు కూడా అనేక విషయాలు మీరు విని ఉన్నారు, మా మధ్యన మీరు ఉన్నారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. నన్ను ఈ చిన్న వాక్యాన్ని మీరే ఆశీర్వదించమని అనేక మంది బిడ్డలకు తండ్రి మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా చేయమని అడుగుచ్చు యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు నేను చదివిన వాక్యం, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అయితే నేను మీకు మొన్న చెప్పినప్పుడు 3 పాయింట్స్ తీసుకుంటాను, 12 మెంబర్స్ గురించి మనం ఆలోచిద్దామని చెప్పేసి చెప్పానండి, మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఆ రోజు నేను ఫస్ట్ డే నేను మీతో కలిసినప్పుడు చెప్పిన అంశాలు 3 అంశాలు ఉన్నాయి, మరి ఎవరికైనా గుర్తున్నాయా నేను చెప్పినది? ఎవరైనా చేయి చూపిస్తే మీకు గుర్తున్నాయి నేను చెప్పినవి? శాంతికి గుర్తుంది, ప్రభాకర్ గారికి గుర్తుంది, ఓకే సరోజ గారికి గుర్తుంది. అన్న ఎవరినన్నా అన్మ్యూట్ చేస్తారన్న? శాంతి చెప్పమ్మా. చెప్పరా అక్క? సమూయేల్ కోసం చెప్పారు, తిమోతి కోసం చెప్పారు, నెక్స్ట్ సిమియోన్ కోసం చెప్పారు. అంశాలు ఏంటి? ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్న కాలం ప్రార్థన, రాత్రి కాలం ప్రార్థన. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. సారీ సారీ. ఓకే, నీకు టాపిక్స్ తెలుసు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే ఓకే, నేనే ఒకసారి మరలా గుర్తు చేస్తాను. మనం 2 డేస్ బ్యాక్ చెప్పుకున్నప్పుడు బాల్యంలో సమూయేలు ఎలాగ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అలానే సమూయేలు దేవుని స్వరాన్ని చిన్న వయసులోనే ఎందుకు వినగలిగాడు అనేది మనం చెప్పుకున్నాం. ఆ సంబంధం కూడా మనం చెప్పుకున్నాం, అంటే ఎక్కువసేపు వాళ్ళ తల్లి తండ్రి లేకపోతే అందరూ కూడా ప్రార్థనలో అతన్ని పెంచారు. ఏలి దగ్గర విడిచిపెట్టినప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవాలయంలో ఉండేవాడు, దేవుని స్వరాన్ని విన్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే తిమోతి గురించి చెప్పుకున్నాం. యవ్వన వయసులో తిమోతి పౌలుతో కలిసి పరిచర్య చేశాడు, పౌలు చాలా షైన్ చేశాడు, తన్ని అమ్మమ్మ
అమ్మ ఇద్దరు కలిసి చక్క ఆత్మీయంగా పెంచారు. యవన వయసులో ఉన్నప్పుడు పౌలు ద్వారా అతను ఇంకా ఏంటి అనేక విషయాలు స్పిరిచువల్ లో ఎదగటం వలన పరిచర్యలో మంచిగా పాలిభాగస్థుడయ్యాడు. అలాగే వృద్ధాప్యంలో సిమియన్ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వచ్చే వరకు పుట్టే వరకు మరణం చూడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ రోజు ఇంకొక మూడు అంశాలు మనం చూద్దాం. దానిలో మనం ఈ రోజు ముందేమో బాల్యము యవ్వనము వృద్ధాప్యము వయసుల గురించి నేర్చుకున్నాము. మూడు వయసుల్లో ఎలా ఉండాలి, ఒక వయసులో ప్రార్థన చేసుకుని ఇంకో వయసులో మానేస్తే కాదు, ప్రతి వయసులో మనం దేవునితో కలిగి ఉండాలనే సహవాసాన్ని కలిగి ఉండాలనేది మనం చెప్పుకున్నాం. అలాగే ఈ రోజు మనం చెప్పుకునేది ఉదయము మధ్యాహ్నము సాయంత్రం లేదా రాత్రి వేళ ఈ మూడు సమయాల్లో మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే లాభం ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. అన్న షేర్ స్క్రీన్ కావాలి, స్క్రీన్ షేరింగ్ కావాలన్నా శాలేమన్నా ఇస్తానమ్మా ఇస్తామా. ఆ ఓకే అమ్మా చూడమ్మా. ఓకే అన్న వచ్చింద. ఇక్కడ మనం చూద్దాం, మనం మన చెప్పుకున్నది కూడా ప్రార్థన, మనం చెప్పుకున్నప్పుడు కూడా ప్రార్థన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా ప్రార్థన గురించే. అయితే అప్పుడు బాల్యము యవనము వృద్ధాప్యం గురించి చెప్పుకున్నాం. ఈ రోజు ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము లేదా మధ్యరాత్రి వేళ కాబట్టి మూడు అంశాలు మనం చూద్దాం, సమయం తక్కువ ఉంది చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం దావీదును చూస్తే గనక ఉదయకాలం తను ఎంతో ప్రార్థన ద్వారా తన దినాన్ని ప్రారంభించుకునేవాడు అనేది మనం చూసాం. ఇప్పుడు నేను చదివిన వాక్యం కూడా అది, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అలాగే ఇక్కడ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను. అంటే దావీదు ప్రతిసారి కూడా ప్రతి ఉదయము కూడా తన సమయాన్ని ముందు దేవునికి ఇచ్చేసి తన పని తను స్టార్ట్ చేసేవాడు. కాబట్టి దావీదు చిన్ననాటి నుంచి ఆ విధంగా చేయటం వల్లనే దేవుణ్ణి స్తుతించడం ఆరాధించటం కనపరచటం లేదా మొరపెట్టడం ఇవన్నీ కూడా దావీదు చిన్ననాటి నుంచి చేయటం వల్ల అతని జీవితంలో గొలియాతు అనే ఒక గొప్ప వ్యక్తిని 9 feet ఉన్న ఒక వ్యక్తిని అతను జయించాడు. ఎలా జయించాడు అంటే ఆయుధాలతో కాదు, కేవలం ప్రార్థన ఆయుధంతో తను జయించాడు అనే విషయం మనకి తెలుసు. డేవిడ్ అండ్ గొలియాత్ లెసన్ లో మనం చూస్తాం. కాబట్టి ఉదయకాలాన్ని లేచి మనల్ని మనం కూడా ఈ రోజు మన పనులు ఏంటి, లేకపోతే ఈ రోజు మనం ఎవరిని కలవబోతున్నాం, ఈ రోజు మన ఆలోచనలు ఏంటి అన్ని దేవునికి అప్పచెప్పేస్తే గనక మన మీద మనం భారం ఉంచుకోకుండా ప్రతిరోజు ఉదయాన్నే ప్రభు ఈ రోజు ఇంత ఇన్ని పనులు ఉన్నాయి, ఇందులో నువ్వేం చేస్తావు, నీ చిత్త ప్రకారం చెయ్యి అని చెప్పి మనం ముందుకు వెళ్తే గనక ఆ డే అంతా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ని విషయాలు కూడా దావీదు ఎంతో స్తుతించాడు చిన్ననాటి నుంచి కూడా. అలాగే మనం కూడా ఉదయాన్నే ఆయనకి స్తుతి చెల్లించి ఆయనకి మనం మొరపెట్టి మన ప్లాన్ అంతా మనం తీసుకోకుండా ఆయనకి అప్పచెప్పేస్తే నీ ప్లాన్ ప్రకారం నన్ను నడిపించు అని ఎప్పుడైతే లేవంగా ఆ డే స్టార్టింగ్ లోనే మనల్ని మనం ఆయనకి ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు అంటే ఏసయ్య మనల్ని ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన ఎప్పుడైతే మన చెయ్యి పట్టుకున్నాడో మనకి ఎక్కడ కూడా అపజయం అనేది ఇంకా లేదు, నిరాశ అనేది లేదు, నిస్పృహ అనేది లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉదయకాలాన్నే మనం దేవునికి మన సమయాన్ని కొంచెం అప్పగిస్తే చాలు, దేవుడు రోజంతా మనల్ని నడిపించడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దావీదు తన జీవితంలో చాలా మనం చూసాం, సింహాన్ని విషయంలో కానీ, ఎలుగుబంటి విషయంలో కానీ, ఇటు గొలియాతు విషయంలో కానీ, ఇంకా తన పరిపాలన విషయంలో కానీ, అన్ని విషయాల్లో అసలు ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దావీదులాగా మనం కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని కూడా అంత హెచ్చిస్తాడు, అంత గణపరుస్తాడు, అన్ని విషయాల్లో మనకి సక్సెస్ ఇస్తాడు. కాబట్టి మనం ఈ సమయంలో దావీదును జ్ఞాపకం చేసుకొని ప్రతి ఉదయాన్నే మనకి దావీదు గుర్తొచ్చేయాలి. ఓ దావీదు ఆ రోజు అలా చేసుకున్నాడు కాబట్టి నేను కూడా అలా చేసుకుంటే ఆ సక్సెస్ నాకు కూడా ఉంటది, ఏసయ్య ఎప్పుడు నా చేయి పట్టుకొని ఆయన నడిపిస్తారు కదా అని చెప్పి మనం దావీదును మర్చిపోకుండా ప్రతి ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దావీదుని మనం చూస్తే చూడండి, ఉదయాన్నే తన ధూపం వేసి మరీ ప్రార్థన చేసుకునేవాడు, దేవుని సన్నిధి నుంచి ఎప్పుడు తప్పిపోలా. అలాగే తన యవ్వన వయసులో కూడా స్తుతించడం అనేది తను ఆపలేదు, ఎప్పుడు కూడా ఎక్కువ స్తుతి,
మన దావీదు కీర్తన అతను రాసినవన్నీ కూడా చూస్తే స్తుతినే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే తన పరిపాలన చేస్తూ కూడా ఏ పనిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించటం గాని ఆరాధించటం గాని మహిమపరచటం గాని ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం గాని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కాబట్టి మనం ఈ రోజు ఉదయాన్నే ప్రతి ఉదయాన్నే దావీదుని జ్ఞాపకం చేసుకుంటూ ఏసయ్య దావీదుకు ఆ రోజు నువ్వు ఎలా అయితే స్వయంగా జవాబిచ్చి చేపట్టుకొని నడిపించవో ఇప్పుడు మమ్మల్ని కూడా ఆ విధంగా నడిపించు అని చెప్పేసి అంటే గనక ఏసయ్య మనకి ఖచ్చితంగా ఆయన ప్లాన్ ప్రకారం మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఆ విధంగా దావీదుని ఉదయకాలాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలానే ఇక్కడ చూస్తే డైలీ ప్రేయర్ టైం ది డేనియల్ కీ కేఈవై కీ. కాబట్టి దానియేలు విషయంలో కూడా మనకి చాలా విషయాలు తెలుసు. దానియేలు గురించి మనం చదువుతూ ఉంటే ఎంత గొప్ప గొప్ప సక్సెస్ అతని లైఫ్ లో ఉన్నాయి. అవన్నీ ఎలా వచ్చినాయి అని అంటే ఆ కీ ఎక్కడుంది అని అంటే ప్రేయర్. కాబట్టి ఏసయ్య ఈరోజు మనకి దానియేలుని చూపిస్తూ ఏం చెప్తున్నారు అని అంటే చూద్దాం. ఇక్కడ దానియేలు మధ్యాహ్నం ప్రార్థన అంటే ముమ్మారు ప్రార్థన చేశాడు. మనకి చాలా మందికి మనం ఏ టైంలో ఉదయం చేస్తాం సాయంత్రం చేస్తాం మధ్యాహ్న సమయంలో ప్రార్థన అంటే మనకి చాలా కష్టం. అది మన జాబ్స్ వలన అవ్వచ్చు, ఇంట్లో పనుల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో చాలా మంది తిరుగుతూ ఉండటం వలన, లేకపోతే ఇంకా ఇలా రకరకాల కారణాల వలన మనం మధ్యాహ్నం ప్రార్థన అయితే చాలా అసలు పక్కన పెట్టేస్తాం. మనకి ఆలోచన కూడా రాదు మనకున్న పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ దానియేలు ఏం చేశాడంటే అతను ఎంతో హై పొజిషన్ లో ఉన్నాడు, అయినా కూడా ఎంతో వయసులో అప్పటికి 80 ఇయర్స్ దాదాపు ఆ వయసులో ఉన్నప్పుడు కూడా అతను మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు అనేది మనం చూడొచ్చు బుక్స్ లో. అలాగే ఇతను మధ్యాహ్నం ఎందుకు ప్రార్థన చేసేవాడు అని అంటే అసలు ప్రార్థన సమయం అంటే ఆయనకి చాలా ఇష్టం. అది కూడా యెరూషలేము తటకు ఇక్కడ మనం రాసుకున్న ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, అంటే యెరూషలేము వైపు తిరిగి దేవుణ్ణి స్తుతించటం అనేది, దేవుణ్ణి ఆరాధించటం అనేది, దేవుని ఘనపరచటం అనేది చాలా ఇష్టం దానియేలుకి. కాబట్టి మనం ఇక్కడ సొలొమోను మహారాజు విషయంలో కూడా ఆయన ఏమంటారంటే ఎవరైతే ఇశ్రాయేలు జనాంగము వీళ్ళందరూ కూడా దారి తప్పిపోతున్నప్పుడు దేవుడు మొత్తినప్పుడు ఎవరైతే ఆలయం వైపు తిరిగి లేకపోతే దేవుణ్ణి ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నారో ఎవరైతే మొర్ర పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు, అలాగే సేవ్ అయ్యారు. ఎందుకు అయ్యారంటే యెరూషలేములో ఉన్న దేవాలయం వైపు వాళ్ళు చూసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని క్షమించమని అడిగారు. కాబట్టి యెరూషలేం వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే ఆయన వెంటనే ఆ ప్రార్థన వింటారు. మనం కూడా యెరూషలేము క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయాలి ఇప్పుడు. అలాగా ఈయన యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేయటం అనేది దీనికి చాలా ఇష్టమైన పని. కాబట్టి యెరూషలేము వైపు తిరిగి అంటే కిటికీ అటు ఓపెన్ గా ఉంచుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే పైగది కిటికీలు ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉన్నాయి, ఎప్పటికప్పుడు వెళ్ళి తెరుచుకొని మళ్ళా మూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఆయన దినానికి ఇంచుమించుగా 7 మార్లు చేసేవారు, దానిలో ముఖ్యంగా 3 మార్లు ఖచ్చితంగా చేసేవారు. కాబట్టి పైగదికి వెళ్ళి కిటికీ వైపు తిరిగి చేసుకునేవాడు ప్రార్థన. అంతేగాని ప్రతిరోజు దాన్ని ఓపెన్ చేయాలి లేకపోతే మూసేయాలి ఇంకా అసలు ఏమి లేదు. ఎందుకంటే ప్రార్థన అంటే అంత ఇష్టపడేవాడు ఆయన. ఎందుకు అని అంటే ప్రార్థన వలన ఎంత గొప్ప కార్యాలు తన జీవితంలో జరిగినాయో మనకి తెలుసు. ఇదే సందర్భం మనం దానియేలు సింహ బోన్లో ఉన్నప్పుడు ఎందుకు రక్షించబడ్డాడు అని అంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక సమయం ప్రార్థన సమయం తనకి. కాబట్టి చుట్టూరు ఏమున్నాయనేది చూడట్ల, సింహాలు ఉన్నాయా లేకపోతే ఎలుగుబంట్లు ఉన్నాయా లేకపోతే మనుషులు ఏమైనా చంపేటాకున్నారా ఏమి పట్టించుకోవాలా, ఈ సమయం ప్రార్థన సమయం కాబట్టి నేను ప్రార్థన చేసుకోవాలి అని అనుకున్నాడు ఆయన. వెంటనే మోకరించేశారు. అది భయంకరమైన పరిస్థితే, కానీ అతనికి పరిస్థితి కనిపించట్లా దేవునికి నేను ప్రార్థన చేయాలి కాబట్టి ఇది సమయం కాబట్టి ఈ సమయంలో నేను ప్రార్థనే చేయాలి అని అనుకున్నాడు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అతను భయపడటం కానీ అమ్మో ఈ సమయంలో కళ్ళు మూసుకుంటే ఎలాగని కానీ తను అసలు ఏమీ భయపడలా. కాబట్టి ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఆ స్తుతి వలన దేవుని దూతలు అతను కాపులుగా ఉన్నాయి, కాపులాగా ఉన్నారు. తర్వాత దేవుని కాపుదలు అతని చుట్టూ ఉండటం వలన సింహాలు కూడా నోర్లు తెరవలేకపోయినాయి. కాబట్టి ముమ్మారు ప్రార్థన చేసిన దానిలో ముఖ్యంగా అతను మధ్యాహ్న సమయంలో చేసిన ప్రార్థనకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే మనం ఇవ్వలేని ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చారు. మనం ఉదయం సాయంత్రం చేస్తాం ప్రార్థనలు, కానీ ఈ దానియేలును మనం చూస్తూ మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా 1 మినిట్ 2 మినిట్స్ మనం ప్రార్థన చేయగలిగితే గనక మన ఫ్యామిలీ అంతటికి కూడా అది చాలా సేఫ్ అన్నమాట. కాబట్టి మనం ఇక నుంచి మధ్యాహ్న ప్రార్థన చేసి దానియేలు ఎంత హై పొజిషన్ లో ఉన్నా ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నా ప్రార్థన మానకుండా ఎలాగైతే తను సక్సెస్ అయ్యాడో మనం కూడా ఇక నుంచి
మధ్యాహ్న ప్రార్థన కూడా చేయటం అలవాటు చేసుకుందాం. మన మన ఇంటి చుట్టూ లేదా మన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మనకి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అని అంటే దావీదులాగా ఉదయాన్నే ప్రార్థన చేసేసి అన్నీ ఆయనకు అప్పచెప్పేద్దాం. అలాగే మధ్యాహ్న ప్రార్థన కూడా చేసి మళ్ళొక్కసారి ఆయనకి అప్పచెప్పుకుందాం. కాబట్టి ఆ విధంగా మనం దానియేలును కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన సింహభవనంలో ఉన్నప్పుడు ప్రార్థన సమయం కాబట్టి ప్రార్థన చేస్తాడు, తన సమయం తను పోగొట్టుకోలా. కాబట్టి ఆ విధంగా యెరూషలేము వైపు తిరిగి తను ప్రార్థన చేసేవాడు అనేది మనకి తెలుసు. కాబట్టి ఇంకా చూద్దాం. ఇక పౌలు శీలల్ని చూస్తే గనక మధ్యరాత్రి వేళ వీళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు పౌలు శీలల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు మధ్యరాత్రిలో ప్రార్థన చేసినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో ఉంది. అపొస్తల కార్యాలు 16:25 చూస్తే వాళ్ళు అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ ఖైదీల ఇంపార్టెన్స్ కూడా మనం చూద్దాం. పౌలు శీలలు మధ్యరాత్రిలో ఎందుకు ప్రార్థన చేశారు? అయితే ఇక్కడ మనం పౌలు శీలల్ని చూస్తే కుతోను దయ్యాన్ని వదలగొట్టినప్పుడు ఈ సందర్భంలో వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి రావాల్సిన రాబడి అంత ఆగిపోయింది అని చెప్పి. అయితే ఎలా పెట్టారు అని అంటే వీళ్ళని చాలా కొట్టేశారు, చాలా కొట్టారు, వాళ్ళు కొట్టించారు, చాలా హింసించారు. తర్వాత జైలు అధికారికి అప్పచెప్పి ఒక నాయకుడు ఉన్నాడు జైలుకి, ఆ నాయకునికి అప్పచెప్పి ఇతన్ని వీళ్ళిద్దరిని కూడా లోపల పెట్టేయండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు లోపలికి తోసేశారు. పౌలు శీలల్ని తోసేస్తే అప్పటికే చాలా గాయాలతో ఉన్న వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు కూర్చున్న తర్వాత కాళ్ళకి బొండలు వేసేసి కాళ్ళు కూడా కదపకుండా వాళ్ళని బంధించడం అనేది జరిగింది. అయినా కూడా వీళ్ళు ఏం చేశారంటే అలాంటి పరిస్థితుల్లో ఏ సాంగ్ ఇన్ ద నైట్ అనేది, అంటే వాళ్ళు మధ్యరాత్రిలో ఎందుకు పాటలు పాడారంటే చూద్దాం. ఇలాంటి పరిస్థితులు, ఒంటి నిండా గాయాలతో ఉన్న వీళ్ళు, రక్తాలు కారుతున్న వీళ్ళు, కాళ్ళు కదపలేని పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు ఎంతగా దేవుణ్ణి స్తుతించారు, వాళ్ళు ఏం సాధించారు అనేది మనం చూద్దాం. అంటే ఉదయకాలం మధ్యాహ్నం ప్రార్థనలకు ఉన్న జవాబు మనం చూసాం, అలాగే మధ్యరాత్రి కాలంలో ఉన్న ప్రార్థన యొక్క జవాబు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ వీళ్ళు మమ్మల్ని విడిపించండి అని ఎవరిని రిక్వెస్ట్ చేయట్లేదు, జైలాధికారితో మాట్లాడట్లేదు, మేమేం తప్పు చేశామని డిస్కస్ చేయట్లేదు. ఇంకా అన్ని వదిలేశారు, ఇలా తీసుకొచ్చి లోపల తోసేశారు. ఓకే, మేము ఇక్కడ ఉండటం దేవుని చిత్తం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి దొరికిన సమయం చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఆ రూమ్ లో ఎన్నో బాధల్లో, ఎంతో ఇబ్బందుల్లో వాళ్ళు చాలా సంతోషాన్ని ఎత్తుకున్నారు. ఆ సంతోషం ఎక్కడుందంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా స్తుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు, దేవుని గణపరుస్తా ఉన్నారు. ఎంతంటే వాళ్ళు చాలా సంతోషంగా ఇంకా ఏసే మాతోటి ఉన్నారు అనే నమ్మకం వాళ్ళకు ఉంది, ఆ విశ్వాసం వాళ్ళకు ఉంది. కాబట్టి దేవుణ్ణి చాలా స్తుతిస్తా ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఆ స్తుతికి కారణం ఏంటి, ఆ స్తుతికి వచ్చిన రిజల్ట్ ఏంటి అని అంటే అక్కడ పెద్ద భూకంపం రావడం మనకి తెలుసు. మహాభూకంపం అని బైబిల్లో ఉంది. మహాభూకంపం వచ్చింది కానీ ఎంత విచిత్రం చూడండి. మనకి ఎక్కడైనా చిన్న ఎర్త్క్వేక్ వస్తే న్యూస్ లో మనం చూస్తూ ఉంటాం, బిల్డింగ్స్ అన్ని పడిపోతూ ఉంటాయి. చిన్నగా వస్తేనే రిక్టర్ స్కేల్లో 5 ఉంది 6 ఉంది అంటారు, అసలు 8 వస్తే చాలా భయంకరం. అలాంటిది ఇక్కడ మహాభూకంపం అన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికి గాయాలు అవ్వలేదు, పునాదులు కదిలిపోయినాయి అంట. చెరసాల పునాదులు కదిలిపోయినాయి, చెరసాల తలుపులన్నీ తెరుచుకుపోయినాయి, ఇది వీళ్ళ సంఖ్యలు విడిపోయినాయి. కానీ మనుషులకి ఏమీ అవ్వలేదు, వీళ్ళందరికీ ఏమీ అవ్వలా. ఈవెన్ ఆ గోడలు కూడా వీళ్ళ మీద పడలేదు, ఎక్కడ కూడా చాలా సేఫ్ గా ఉన్నారు. అంటే స్తుతించడం వలన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. వీళ్ళకే కాదు, మరి ఎవ్వరికి కూడా అపాయం రానివ్వలేదు. అలాగే మనం ముందు చదువుకున్న దానిలో ఖైదీలు కూడా వీళ్ళ స్తుతులు, వీళ్ళ పాటలు విన్నారని మనం బైబిల్లో చదివాం. ఆ వినిన వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు, అది ఇంకా అద్భుతం. వింటే చాలు. కాబట్టి దేవుడు ఇక్కడ ఎంత గొప్పవాడంటే ఆయన మాట మనం ఎత్తితే చాలు, ఆయన మనం స్తుతిస్తే చాలు, ఆయన మనం ఆరాధిస్తే చాలు. ఆయన వేల దూతలతో వచ్చి చాలా మనతో సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇదంతా జరిగినప్పుడు అక్కడ జైలు అధికారి చూడండి చాలా భయపడిపోయాడు. తనకి లేచేసరికి అమ్మో ఇంకా ఎన్ని గోడలు పడిపోయినాయి, లేకపోతే చెరసాల తలుపులు తీసివేయబడ్డాయి, సంఖ్యలు విడవబడ్డాయి, అయితే వెళ్ళిపోయి ఉంటారు ఇంకా పౌలు శీలలు, ఇంకా అందరూ పారిపోయి ఉంటారు, ఇంకా నన్ను బ్రతకనివ్వరని చెప్పి అతనికతనే చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కత్తిని తీసుకొని. అయితే అక్కడ ఈలోపు పౌలు వచ్చి చెప్తాడు, నువ్వేం భయపడకు, మేమందరం ఇక్కడే ఉన్నాం, అస్సలు భయపడకు, మేమందరం సేఫ్, మేమందరం బాగానే ఉన్నాం, ఎవ్వరూ పారిపోలేదు అని అతని దగ్గరకు వచ్చి నెమ్మదించి, నువ్వు శాంతంగా ఉండు, నువ్వు కంగారు పడుకు, నువ్వు చచ్చిపోయిన అవసరం లేదు అని చెప్తే చాలా స్టన్ అయిపోయాడు అధికారి. నాకు రక్షణ కావాలి, మీకున్న సంతోషం నాకు కావాలి,
మీరు పొందే ఆ భాగ్యం నాకు కావాలని చెప్పి అతను అక్కడికక్కడ అతను దేవుణ్ణి చూడటం జరిగింది. దేవుని యొక్క గొప్ప విషయాన్ని అతను తెలుసుకోవటం అక్కడ జరిగింది. కాబట్టి మనము కూడా ప్రతి సమయంలో, అది ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, మధ్యరాత్రి అవ్వచ్చు, అపాయకరమైన సమయం అవ్వచ్చు, ఏదైనా కూడా మనం దేవుణ్ణి స్తుతించటం ఆరాధించటం చేస్తే గనక ప్రతి సమస్యని దేవుడు తీసివేస్తాడు చాలా ఈజీగా. ఈ ఒక్క సంఘటన బట్టి, వాళ్ళు స్తుతించిన దాన్ని బట్టి ఖైదీలందరూ మారటమే కాదు, అతను బాప్తిసం పొందటం, ఇంటి వారందరూ రక్షణ పొందుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఈ ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాల ప్రార్థనలు లేకపోతే మధ్యరాత్రి ప్రార్థనలు మనందరం కూడా అనుదినము చేసుకుందాం. మనందరి హృదయాల్లో దేవుడు ఈ వాక్యాన్ని ముద్రించాలి. అలాగే ఈ వాక్యం వల్ల మనం అనేక విషయాల్లో దేవుని దగ్గరికి ఎక్కువగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనందరం మన పిల్లలకు కూడా నేర్పిద్దాం, మన కుటుంబస్తులకు కూడా నేర్పిద్దాం. అలాగే ఈ వాక్యాన్ని మీరు విన్నందుకు మీకు వందనాలు. అలాగే అన్న మీకు ప్రైజ్ లాడ్ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలి. చిన్న ప్రార్థన యేసయ్య, మరి ఇంతవరకు కూడా ప్రభా, మరి ఉదయకాలము, మధ్యాహ్నము, మధ్యరాత్రి వేళ నీ ప్రియబిడ్డలు ఎలా అయితే ప్రార్థన చేసి ఉన్నారో అదంతా మేము విని ఉన్నాం ప్రభా. మేము కూడా ఆ రీతిలో అనుసరించడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచు. మమ్మందరినీ ప్రభా ఈ వాక్యం చేత ముద్రించి చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. మీరు ఒక విషయం గమనించారా? మీరు ఎన్ని నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నారు? చూడలేదన్నా, ఈసారి అది పాటించాలి. ఎందుకంటే ప్రతి పావుగంట కదా మాది. 6:45 వచ్చింది అన్నా, రాలేదు కదా? వచ్చింది అమ్మా. ఓకే ఓకే, ఎనీవే నెక్స్ట్ టైం అంటే మనం ఇక్కడ ట్రైనింగ్ ఏంటంటే టైం కూడా పాటించడం. అంటే మనం సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ఇస్తాం కదమ్మా, మనం ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళు కూడా టైం పాటించిన కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. అంటే మనం పాటించి చూపిస్తాం అనమాట. అదే మీరు చెప్పినట్టుగా కొంచెం లేట్ గా వచ్చింది అనుకుంటే, అయినా ఇంకా లేట్ గా మీరు విడిచిపెట్టారు. లేట్ అయింది అన్నా, ఇంకా సరే. ఇప్పుడు హగ్గై సెమినార్ లాగా చేస్తున్నాం దీని అంతటిని. హగ్గై సెమినార్ లాగా నిమిషాలు కూడా లెక్క పెట్టుకుంటున్నాం. ఓకే, ఎనివే మీకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, ఆటంకపరచడం ఇష్టం లేక నేను ఊరుకున్నాను. లేకపోతే మామూలు సాక్ష్యాలు అనుకోండి, బెల్ల కొట్టేస్తా ఉంటాయి ఇక్కడ. పరిస్థితి ఏంటంటే ఇక్కడ అన్ని నేర్చుకుంటాం మనం, టైం పాటించడం నేర్చుకుంటాం, భాష మారి నేర్చుకుంటాం, క్రాప్స్ అంటే ఆ క్రాఫ్ట్స్ అనమాట, ఎలాంటి కాగితాలతో ఎలా చేయాలి నేర్చుకుంటాం. మనం అన్ని బ్యాలెన్స్ గా మాట్లాడడం అన్ని మనం నేర్చుకుంటాం. రాను రాను మెల్లగా ఇది బైబిల్ కాలేజ్ లా తయారవుతుంది కాబట్టి అందరు కూడా ఆసక్తిగా రండి. 6 గంటలకే రమ్మంటాను, మీరందరూ 6:30కి వస్తున్నారు. 6 గంటలకే నాకు కనీసం 20 మంది కనబడితే చాలా సంతోషం. మరి ఈరోజు మళ్ళీ బ్రేక్అవుట్ రూమ్ 5 మినిట్స్ పాటు నేను టైం చూసుకొని ఇస్తాను. 11 అయింది ఇప్పుడు, 7:16 కల్లా క్లోజ్ చేస్తాను. కాబట్టి క్లోజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 1 మినిట్ మీకు టైం ఉంటుంది మళ్ళీ, అంటే మీకు క్లోజ్ చేసుకోవడానికి. 5 మినిట్స్లో మీరు సాక్ష్యాలు చెప్పుకోవచ్చు, పరిచయాలు చేసుకోవచ్చు, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు, అన్నీ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. మా పాపకు సంబంధం చూడండి, అలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు మీరు. కానీ లాస్ట్లో చిన్న ప్రేయర్ ఒకరికొకరు ప్రేయర్ చేసుకోండి, రాసుకోండి, అన్ని చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత నేను బ్రేక్అవుట్ రూమ్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన అంటే 1 మినిట్ 60 సెకండ్స్ టైం ఉంటుంది. అది ఆ టైంలో మీరు మళ్ళీ లీవ్ అని కొట్టాలి. లీవ్ అని కొడితే మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారు. ఓకే, మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే, ఎప్పుడైనా మీరు లీవ్ కొడితే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తారు అనమాట, అంటే మెయిన్ సెషన్లోకి వచ్చేస్తారు. మీరు ఎప్పుడు మధ్యలో ఎప్పుడైనా లీవ్ కొట్టచ్చు. ఇప్పుడు నేను బ్రేక్అవుట్ రూమ్ కొట్టగానే అందరూ జాయిన్ కొట్టాలన్నమాట. అందరూ జాయిన్ కొడితే మీకు ప్రేయర్ పార్ట్నర్స్ ఎవరో మీకు దొరుకుతుంటారు, వాళ్ళతో కలిసి మీరు ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు నాకు ఈరోజు ఎవరిని ప్రేయర్ పార్ట్నర్గా ఇస్తావో నేను చూస్తాను సార్, ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి. ఓకే, స్టార్ట్. డాక్టర్ గారు, మీ ప్రార్థన బాగా జరిగిందా? బాగా జరిగిందండి. వండర్ఫుల్. ఆశీర్వాదం గారు వచ్చారు. వావ్, గ్రేట్. ఈ రెండు ఓల్డేజ్. సార్ చెప్పండి. ఇద్దరు పరిచయం చేసుకున్నాం, వారి కుటుంబాలు నా కుటుంబాలు చెప్పాను. మేము ఆయన కుటుంబం కోసం నేను చేశాను, నా కుటుంబం కోసం ఆయన ప్రయాణం చేశాం.
మేమిద్దరం కలిసి మీకోసం ప్రార్థన చేసాం. అంకుల్ ఆశీర్వాదం గారు, నిన్న మీకు అవ్వలేదు కదా? వండర్ఫుల్. ఏం చేశారు, జాయిన్ అని కొట్టారా? జాయిన్ అని కొట్టాను, ఐకార్ కనపడ్డారు. గ్రేట్, చాలా సంతోషం. ఆయన ఇక్కడే వైజాగ్ లో ఉంటున్నాడు అనుకున్నాను నేను, హైదరాబాద్ లోని చూస్తున్నారంటే అంత ఆసక్తి చూడండి. అంటే వాళ్ళ చర్చ్ లో నేను మీటింగ్స్ కి వెళ్ళానండి. శామ్యుయల్ గారు ఈ చర్చ్ లో నేను ఫ్యామిలీ రిట్రీట్ కి వెళ్ళాను, అప్పుడు మాకు పరిచయం అనమాట అలాగా ఆ చర్చ్ వాళ్ళందరూ కూడా. అయితే మొత్తం చర్చ్ లో డాక్టర్ గారు ఒక్కడే మన జాయిన్ ఇందులో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. మొత్తం టోటల్ చర్చ్ లో డాక్టర్ గారు ఒక్కడే నాకు మిగిలేరు అంట. అది థ్యాంక్ యూ అంకుల్. మళ్ళీ అరుణమ్మతో మాట్లాడతాను. అమ్మ అరుణమ్మ, అరుణమ్మ గారు ఈ రోజు ఎవరితో కలిసి ప్రార్థన చేశారు మీరు? శాంతి, శాంతితో ఉంది. వండర్ఫుల్. ఏమని మీరు ఇంకెవరున్నారు మీ రూమ్ లో ఇద్దరేనా? నేను దివ్య ఉన్నాను కదా, శాంతితో మాట్లాడాను. మీకు ఏమనిపించిందమ్మా ఈ రోజు? చాలా బాగుంది పాస్టర్ గారు. శాంతి కోసం మరి ఏం ప్రేయర్ పాయింట్ ఇచ్చింది మీకు? సండే స్కూల్లో బాగా ఎదగాలని ప్రేయర్ చేయమని సువార్త చెప్పాలని. మరి తను చెప్పనిది కూడా మీరు ఒకటి చేయాలిగా, తన వివాహం విషయం. సరే ఫస్ట్. ఓకే అమ్మ, అరుణమ్మ కోసం మీరు ఏం చెప్పారు? శాంతి, శాంతి అంకిల్ అంకిల్ ప్రైజ్ తెలాడు అంకిల్. ఆంటీ, ఆంటీ గారు వాళ్ళ కుటుంబం అంతా కలిసి సువార్త పనిలో ఉండాలని ప్రార్థన చేయమన్నారు అంకిల్. వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి దేవుని పనిలో ఉండాలని ప్రార్థన చేయమన్నారు. ఓకే వండర్ఫుల్, చాలా సంతోషం. మరి యాక్చువల్గా రెండు రోజులు బట్టి నేను వాక్యం చెప్పలేకపోతున్నాను. ఆయన ఈరోజు నేను చిన్నగా జస్ట్ ఇంట్రడ్యూస్ చేసేసి మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను ఈరోజు వాక్యాన్ని. ఓకే, మనము క్రీస్తు ఆత్మను, క్రీస్తు మనసును, క్రీస్తు స్వభావమును, క్రీస్తు స్వరూపమును, క్రీస్తు పోలికను సంపాదించుకునే అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది గొప్ప అద్భుతమైన అవకాశం అన్నమాట, ఎవరికి లేని అవకాశం. ఈ ప్రపంచంలో దేవుని ఆత్మ మనకు వచ్చేస్తే ఎంత అద్భుతం, దేవుని మనసు మనకు వచ్చేస్తే, దేవుని స్వభావం మనకు వచ్చేస్తే, దేవుని స్వరూపం మనకు వచ్చేస్తే, దేవుని పోలిక మనకు వచ్చేస్తే అది ఎంత గొప్పగా ఉంటుందండి, ఎంత ఆశ్చర్యం కదా. కాబట్టి ఈ గొప్ప అద్భుతమైన బహుమానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అలౌ చేశాడు, అనుమతించాడు, అవన్నీ సంపాదించేసుకోవడానికి మనకు అనుమతించాడమాట. ఒక రాజు గారు ఆ దేశంలో కడుపేద స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, బాబు ఇదిగో నా సింహాసనం తీసుకో, నా కిరీటం తీసుకో, నా రాజ్యం తీసుకో, ఇదిగో నా పేరు ప్రతిష్టలు, నా బంగారం అంతా తీసుకో, ఇదంతా నీకు ఇచ్చేస్తుంటే అది అంత గొప్ప విషయం అండి. అలాగే దేవుడు అన్ని మనకి ఇచ్చేస్తాడు. అయితే ఏంటంటే ఆయన అవన్నీ ఇచ్చినా ఆయన కోల్పోడు, అవన్నీ ఆయన దగ్గర ఉంటాయి, మనకు ఇస్తాడనమాట. అది ఎంత అద్భుతమైన విషయం. క్రీస్తు ఆత్మ, క్రీస్తు మనసు, క్రీస్తు స్వభావం, క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక మనం కలిగి ఉండడానికి దేవుడు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. దాన్ని మనం నేర్చుకుందాం. జస్ట్ చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ కొన్ని విషయాలు మేము నేర్చుకుంటుండగా నీ ఆత్మ కార్యమాలు జరిగించు, అవి మా హృదయం ముద్రించబడడానికి సహాయం చేయి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కొక్క మాట మనం చూద్దాం. గమనించండి, క్రీస్తు ఆత్మ కాగా శరీర స్వభావం గల, రోమ పత్రిక 8:8-9 కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు. మరెవరు? దేవుని ఆత్మ మీలో నివసించిన నెడల
మీరు ఆత్మ స్వభావం గలవారు కాబట్టి ఆత్మ స్వభావం గలవారే దేవుని సంతోషపరచగలరు అది సంగతి అనమాట మీరు దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు కాబట్టి ఇప్పుడు క్రీస్తు వారిగా మనం ఉండాలంటే మనలో ఉండాల్సింది ఏంటని క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ ఎలా ఆలోచిస్తుందో మనం కూడా అలా ఆలోచించాలి క్రీస్తు ఆత్మ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం అలా రెస్పాండ్ అవ్వాలి క్రీస్తు ఆత్మ ఎలాగైతే సమర్పించుకుంటుందో అలా మనం సమర్పించుకోవాలంటే క్రీస్తు ఆత్మ మనలోనికి రావాలి ఎప్పుడైనా మీరు దయ్యం పట్టణంలో చూసారా వాళ్ళు ఎంత మంచోళ్ళు మామూలుగా కానీ ఆ దయ్యపు ఆత్మ పట్టినప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి దయ్యం మాటలాగా ఉంటాయి వాళ్ళ చేష్టలు ఉంటాయి దయ్యం చేష్టలాగా ఉంటాయి వాళ్ళతో నడత ఎలా ఉంటుంది దయ్యం నడతలాగా ఉంటుంది ఎందుకు వాళ్ళ ఉన్నదేంటి దయ్యపు ఆత్మ వాళ్ళు పట్టినప్పుడు దయ్యంలాగే ఉంటారు వాళ్ళు ఇప్పుడు సేన అనే దయ్యం పట్టినాడు గొలుసులను కూడా తెంపేసేవాడట ఎందుకు ఆ మనిషిలో దయ్యం ఉంది దయ్యం తన శక్తితో ఆ పని చేస్తుంది అనమాట గనుక మనం దయ్యపు ఆత్మతో ఉంటే దయ్యంలా ప్రవర్తిస్తాం కదా అలాగే యేసు క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే మనం యేసు క్రీస్తులాగా ప్రవర్తిస్తాము హల్లెలూయా ఎస్ 100% కరెక్ట్ అండి మనం యేసు క్రీస్తు ఆత్మ కలిగిన వారమైతే యేసు క్రీస్తులాగా మనం ప్రవర్తిస్తాం యేసు క్రీస్తు లాగా నడుచుకుంటాం యేసు క్రీస్తు లాగా నిర్ణయాలు తీసుకుంటాం అనమాట ఎట్టి పరిస్థితిలో మన సొంత ఆత్మ చెప్పినట్టు నడవము ఎందుకంటే ఇప్పుడు దయ్యం పట్టినాడు ఆడు మంచివాడే మరి ఆ దయ్యం పట్టిన ఆ దయ్యపు ఆత్మలను సేపు ఆడు మంచితనం పనిచేయట్లేదు కదండి వాడు మంచివాడే కానీ మంచిగా ఉండట్లేదు కదా ఎందుకు దయ్యం ఆత్మ పనిచేస్తుంది అయితే అలాగే యేసు క్రీస్తు ఆత్మ మనలో ఉండేటప్పుడు యేసు క్రీస్తు ఆత్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తాము మన సొంత ఆత్మ చెప్పినట్టుగా చెయ్యాలన్నమాట అంటే మన సొంత అనుభవాలు మనం అక్కడ ఇన్సర్ట్ చేయాము దేవుని ఆత్మ ప్రకారం ఎందుకంటే అందుకనే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు అని బైబిల్లో ఉంది సరే నేను తక్కువ టైంలోనే ఇది కవర్ చేయాలి కాబట్టి కమా ఓకే ఒక నిమిషం అండి క్రీస్తు ఆత్మ తర్వాత క్రీస్తు మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే ఆ మనసు కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టే కదా పరిశుద్ధాత్మ మనకి ఇస్తాడు ఆ మాట క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనకు కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాడు అవకాశం లేకపోతే ఎందుకు చెప్తాడు ఆయన అది ఉంది అసాధ్యమైంది దేవుడు చెప్పడు కదా సాధ్యమైనది చెప్తాడు అయితే ఈ మనస్సు అంటే నేను ముందే చెప్పాను ప్రతిదానికి ప్రశ్న వేసుకోవాలి ఏ మనస్సు అనాలన్నమాట ఏ మనస్సు ఒకసారి చూడండి ఫిలిప్పి పత్రిక మనం బైబిల్ గ్రంథం వెళ్తాం ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం ఇదిగోండి ఈ మనస్సు అనగానే మనం మొదటి నుంచి దాన్ని చదవాలన్నమాట ఎక్కడుంది ఈ మాట 5వ వచనం దగ్గర ఉంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండని ఏ మనస్సు అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అటువంటి మనస్సు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను అటువంటి మనసు ఖాళీ చేసుకున్న మనసు అనమాట మరియు ఆయన ఆకారం ఉన్న మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను అటువంటి మనసు ఏ మనసు మీరు కలిగి ఉన్నట్టే ఏ మనసు తగ్గించుకునే మనసు విధేయత చూపించే మనస్సు కలిగి ఉండండి అంటే అర్థం ఏంటంటే మీకు కలిగి ఉండే అవకాశం ఇస్తాను దాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పడం అన్నమాట దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఓకే
క్రీస్తు యేసు కలిగిన మనస్సు తర్వాత క్రీస్తు యేసుకు కలిగిన స్వభావం చూసారా, ఆయన స్వభావం ఆ మహిమ గుణాత్సయం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని మీరు ఆ దేవ స్వభావం పాలిబారగినట్లు వాటిని అనుగ్రహించను. ఆయన స్వభావంలో మనం పాలి భాగస్థలం అయ్యేటట్లుగా అమూల్యమైన వాగ్దానములు అత్యధికమైన వాగ్దానాలు అటండి. రెండు విషయాలు, అమూల్యమైన వాగ్దానములు అవి, అత్యధికమైన వాగ్దానములు. మనం క్యాలెండర్ చూస్తాం కదా, క్యాలెండర్లో అన్ని వాగ్దానాలు ఉంటాయి. అవి ఏంటండి? అవి అమూల్యములు అత్యధికములు అనమాట. అంటే చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడను అనేది ఒకటి ఉందనుకోండి, ఒక వాగ్దానం. అడుగుడి మీకు ఇవ్వబడను అది మామూలు వాగ్దానం కాదండి, అడుగుతూ ఉండండి ఇస్తూ ఉంటాననే వాగ్దానం అది. అడుగుతూ ఉండండి ఇస్తూ ఉంటాను, అదే అంటే అత్యధికమైన వాగ్దానం అది. పోటు పోట వాగ్దానం, గంట గంటకి వాగ్దానం, ప్రతి క్షణానికి వాగ్దానం అది. ప్రతి క్షణం మీరు అడుగుతూ ఉండండి మీకు ఇస్తూ ఉంటాను, ప్రతి క్షణం మీరు వెలుగుతూ ఉండండి మీకు దొరుకుతూ ఉంటాను, ప్రతి క్షణం మీరు నా తలుపు తడుతూ ఉండండి నేను దాన్ని తెలుస్తాను. అది అత్యధికమైన వాగ్దానం, అది అమూల్యమైన వాగ్దానం. అది డబ్బులు ఇచ్చి మనం కొనుక్కునేది కాదు. కనుక ఆ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? దేవ స్వభావంలో మనం పాలివారం అవ్వాలని, దేవుని స్వభావం మనలోకి రావాలని అటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని స్వభావం మనలోకి రావడం అసాధ్యమా సుసాధ్యమా? సుసాధ్యమే, ఎందుకంటే వాగ్దానాలు ఉన్నాయి, అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానములు. ఒక నిమిషం అండి, అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానాలను ఉపయోగించుకొని దేవ స్వభావంలో మనం పాలి భాగస్థం అయిపోవచ్చు. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి ఇప్పుడు మనిషి స్వభావం నాలో ఉంది, అయితే ఇంకా ఇంకా భయంకర విషయం అంటే కొన్నిసార్లు పశు స్వభావం కూడా వచ్చేస్తుంది మనకి. మనిషి స్వభావమే కాదు, ఇంకా దిగజారిపోయి పశు స్వభావం. మన పిల్లల్ని బాధేసేటప్పుడు పశువులు అయిపోతాం అనమాట. మనం ఎవరి మీద అరిచేటప్పుడు సింహాలలాగా అయిపోతాం, ఎవరి దెబ్బలాడేటప్పుడు ఆ కుక్కల్లాగా అయిపోతాం అనమాట. దెబ్బలాడేటప్పుడు కుక్కలం అయిపోతాం, అలాగే అయిపోతాం. అంటే మన పశువు స్వభావం మనలో వచ్చేస్తుంది అనమాట. చెప్పాను కదా, ఒకప్పుడు ఎవరైనా బెదిరించేవాడిని అనేసి బెదిరించేటప్పుడు నేను ఒక పావులాగా అయిపోతాను అనమాట. పావులాగా పశువులు కొడితే బెదిరిపోతారు కదా మనుషులు, పావు కాటకు ముందే బెదిరిపోతారు. నేను ఒక పావులా ప్రవర్తించేవాడిని. అయితే వివేక విషయంలో పావుగా ఉండమన్నాడు, కానీ బెదిరించే విషయంలో పావుగా ఉండమన్న లేదు కదా దేవుడు. పావులాగా నిష్కపటంగా ఉండండి, పావుల వల్లే వివేకము గల వారై ఉండండి. కాబట్టి వివేక విషయంలో పావులా ఉండొచ్చు, కానీ బెదిరించే విషయంలో నేను పావులా ఉండకూడదు. కనుక మనం జంతు స్వభావం, పశు స్వభావం వచ్చేస్తుంది మనలో. ఇప్పుడు ఏమన్నాలంటే ప్రభువా నాలో పశు స్వభావం తీసేసి ముందు మనిషి స్వభావం దయచేయండి, ఆ తర్వాత మనిషి స్వభావం నుంచి నీ స్వభావంలోనికి నన్ను రాని దేవ స్వభావం. కనుక ప్రభా నాకు ప్రసాదించిన ఈరోజు అనుగ్రహించు ప్రభా. గమనించండి, క్రీస్తు ఆత్మ, క్రీస్తు మనసు, క్రీస్తు స్వభావం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్రీస్తు స్వరూపం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఒక విషయం, తల్లికి ప్రసవ వేదన కలిగితే ఎవరికి లాభం? మీ మనసులో జవాబు చెప్పండి, మీ మనసులో జవాబు చెప్పండి. తల్లికి ప్రసవ వేదన కలిగితే ఎవరికి లాభం? జవాబు ఏంటండి? బిడ్డకు లాభం. అదే కదా మీ అందరి జవాబు. తల్లికి ప్రసవ వేదన కలిగితే బిడ్డకు లాభం, ఎందుకంటే బిడ్డకు జీవితం వస్తుంది.
బిడ్డకి ఒక అద్భుతమైన జీవితం వస్తుంది. ఈ భూమి మీద అనేక సంవత్సరాలు జీవించి దేవుని సాక్షిగా బ్రతకొచ్చు. గనక తల్లి ప్రసవ వేదన బిడ్డకు లాభం. అలాగే ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు, నాకు ప్రసవ వేదన కలుగుతుంది ఎందుకంటే మీలో క్రీస్తు స్వరూపం రావాలి. నా ప్రసవ వేదన మీకు క్రీస్తు స్వరూపం రప్పిస్తుంది. ఓకే, ఆ రోజు గలతీ పత్రిక అది పౌలు, ఈరోజు ఎవరు ఆ ప్రసవ వేదన పడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు. శాలేం కాదండి, శాలేంకి అంత ప్రసవ వేదన లేదు. మీ అందరిలో క్రీస్తు స్వరూపం చూడాలన్నంత ప్రసవ వేదన నాకు లేదు. దేవుడు నాకు వాక్యం చెప్పే తలాంత ఇచ్చాడు కాబట్టి వాక్యం చెప్తున్నాను. మీ నిజంగా చెప్తున్నాను, మీ అందరూ క్రీస్తు స్వరూపంలోకి రావాలని నేను ఏడవట్లేదు. అపొస్తలుడైన పౌలు అయితే నెత్తినవారు పాదుకుని ఏడ్చేవాడు, ఇంటింటికి వెళ్ళి బతిమాలేవాడు. నేను బతిమాలట్లేదు కదా, మీరు వస్తే వాక్యం చెప్తాను, లేకపోతే నేను చెప్పను. అంటే మీరు వచ్చి కూర్చో, మిమ్మల్ని బతిమాల కనీసం ఇందులో జూమ్లోకి రండి అని కూడా బతిమాల. నేను వచ్చిన వాళ్ళు చెప్తాను, లేకపోతే ఊరుకుంటున్నాను. నాకు నిజంగా ప్రసవేదన లేదండి. కానీ ఎవరికి వచ్చేసండి, పరిశుద్ధాత్మ దేవునికి మీ విషయంలో ప్రసవ వేదన ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రసవ వేదన పడుతున్నాడు ఎందుకంటే క్రీస్తు స్వరూపం మీలోకి వచ్చేటట్లుగా. నా కోసం కూడా పరిశుద్ధాత్మడే ఆ ప్రసవ వేదన పడుతున్నాడు తెలుసా. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కాదు, పరిశుద్ధాత్ముడు ప్రసవ వేదన పడుతున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా క్రీస్తు స్వరూపంలోకి మారిపోతాను, నాకు గ్యారంటీ ఉందండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి క్రీస్తులాగా మారిపోతాను. అందుకనే కదా పాడుకుంటాం, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఎందుకు పడుకుంటారు అది? ఏదో ఒక రోజుకి నేను క్రీస్తు స్వరూపంలోకి మారిపోతాను, ఆ ఆశతోనే బ్రతుకుతాను. ఇప్పుడు మీ అందరూ కూడా ఆ ఆశతో బ్రతకాలని నేను అడుగుతాను. నేనైతే మీకోసం ఏడవట్లేదు, నేనైతే మీకోసం ప్రసవ వేదన పడట్లేదు. కానీ మీకోసం ప్రసవ వేదన పడుతున్న పరిశుద్ధాత్మ దేవుడిని మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం ప్రసవ వేదన పడుతుండగా మీరు క్రీస్తు స్వరూపంలోకి మారాలని కోరుతున్నారు. ఓకే, చివరిగా క్రీస్తు పోలిక. క్రీస్తు పోలిక, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్న వలన. ఎఫెసీ పత్రిక 4:24. ఎలా అండి? నీతియు యథార్థమైన భక్తియు. ఇప్పుడు దేవుని పోలికలో ఉండేవారు ఎలా ఏముంటారండి? నీతిగా ఉంటారు. వారిలో యథార్థమైన భక్తి ఉంటుంది, నామకార్థమైన భక్తి ఉండదు, వేషధారణ కుర్తుకున్న భక్తి ఉండదు, పేరు కోసం భక్తి ఉండదు, గుర్తింపు కోసం భక్తి కాదు, అది యథార్థమైన భక్తి. వాడు నీతిగా ఉంటారు, వాళ్ళ మాటలో నీతి, వాళ్ళ చూపులో నీతి, వాళ్ళ ఆలోచనలో నీతి, వాళ్ళ కోరికలో నీతి, వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో నీతి, వారి స్పందన ప్రతిస్పందనలో నీతి ఉంటుంది. కాబట్టి దైవ నీతిలో వాళ్ళు నడుచుకుంటారు, యథార్థమైన భక్తిగా కలిగి ఉంటారు. అప్పుడు వాడు దేవుని పోలికలోకి మార్చబడతారు. నవీన స్వభావం అంటే కొత్త స్వభావం, అంటే యేసుక్రీస్తు స్వభావం, దైవ స్వభావం, అదే నవీన స్వభావం అండి. ఈ ప్రపంచంలో దేవుని స్వభావం తప్ప వేరే స్వభావం లేదు మనకి. గనుక ఈ 5 విషయాలు నేను మీతో చెప్పి ముగిస్తాను. దయచేసి మీరు రాసుకొని మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయండి. క్రీస్తు ఆత్మ, క్రీస్తు మనసు, క్రీస్తు స్వభావము, క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలిక, ఇవి ఎలా జ్ఞాపించుకోవాలి? మీరు ఒక్క ఆత్మ జ్ఞాపకించుకుంటే అన్ని జ్ఞాపకుంటాయి. ఎలా అంటే అంత్యాక్షరి ఆత్మ మాతో, మనస్సు సాతో,
స్వభావము స్వరూపము మాతో స్వరూపం పం అనట ఆ పాక్ సున్నపడదు స్వరూపం పాతో పోలిక అర్థమైందండి అంచాక్షరాలు ఆ ఆఖరి అక్షరాలు తీసుకుని ఆత్మ మా మనసు స స్వభావం స్వరూపం ప పోలిక ఐదు గ్యాప్ ఉండిపోతాయి కదా కనుక మీరు ఎక్కడ బస్ స్టాండ్ లో ఉన్నా షాపింగ్ మాల్లో ఉన్నా ఎక్కడైనా సరే ఒక్కసారి క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి క్రీస్తు స్వభావం క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి క్రీస్తు పోలికలోకి రావాలి అంతే ఒక్క నిమిషంలో అలా అనుకోండి అంతే మీ ఆలోచనలే దేవుడు నిజం చేస్తాడు మీ ఆశను తీరుస్తాడు ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరుస్తాడు దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణము కనుగను అదే పద్ధతిలో మంచి ఆశ గర్భము ధరించి దైవనీతిని కనుక దైవనీతి పరిపక్వమై నిత్య జీవమును కనుగను ఏమండి కనుక అటువంటి అద్భుతమైన అపేక్ష ఆశ దేవసంద తృష్ణ కలిగి మనం జీవించడానికి దేవుడు సహాయం చేయాలి ప్రార్థన చేద్దాం మరి నా కోసం ప్రార్థన చేయమని అరుణమ్మని అడుగుతున్నాం ఈరోజు అరుణమ్మ గారు ప్రార్థన చేయండి అమ్మా అరుణమ్మ ప్రార్థన ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు నా ప్రభా అనేక మందిని మాకు పరిచయం చేసినందుకు మాకు చూపించినందుకు మీకు వేలాదాలని తెలుస్తున్నాను మహాప్రభు అయా నా తండ్రి పాస్టర్ గారిని గురించి ఆశీర్వదించిన ప్రభా అయా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన తండ్రి మీరు నిలబెట్టుకుని విధానం పెట్టుకుని చూపిస్తున్నాను మహాప్రభు రోజు కూడా ప్రతిరోజు నా ప్రభా నా తండ్రి అయా మీ ఆత్మానుసారంగా నా ప్రభా ప్రతి ఒక్కటి జరగడానికి సహాయం తెచ్చాను ప్రభా అయా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభా నా తండ్రి ఆత్మలోను మనసుతోను నా ప్రభా స్వభావంతో నా తండ్రి అయా అయా నా ప్రభా ప్రతి ఐదు విషయాల్లో కూడా నా తండ్రి మేము నమ్మకంగా ఉండడానికి మమ్మల్ని పోలి నడుచుకోవడానికి నా ప్రభా మీరు కృప చూపించి మమ్మల్ని వేసినాలు వేడుకుంటున్నాను ఏసయ్య పరిశుద్ధాత్మడు ఇంతవరకు మాకు తోడైనందుకు అయ్యా నా తండ్రి మీకు ఎలా చెల్లిస్తున్నా ప్రభా అయ్యా ప్రతి విషయంలో మాకు తోడైనందుకు అయ్యా నా ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మడు ఇదంతా మీ చేతుల కబ్జెక్టు మీ పాదాలు చెంత పెడుతూ ఏ స్పర్శ నమ్ములు ప్రార్థన వేడుకుంటున్నాను పర్వ తండ్రి ఆమేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకం మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము మేడ అపరాధం చేసిన క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము మమ్మల్ని శోధనలో తేక కీడిని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వయ్యున్నవి తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ మన మన కుటుంబాలకు తోడండి వర్ధిల్ల చేయనుగాక ఆహాహాలేలుయా అందరికి వందనాలండి గాడ్ బ్లెస్ యు మరి సంగీతం క్లాస్ గారికి మా మహర్షి గారు ఇన్వైట్ చేస్తున్నారు చూడండి అందరికి వందనాలండి మరొకసారి రాత్రి 50వ క్లాస్ పూర్తి చేసుకున్నాం చాలా అందరూ వచ్చి చాలా సంతోషించారు దేవుని మహిమపరిచాం కనపరిచాం కనుక ఇది సక్సెస్ఫుల్ గా ముందు ముందు రోజుల్లో కూడా జరగాలని చెప్పి ప్రార్థన చేయండి ఈరోజు దయచేసి అందరూ క్లాసెస్కి అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను పెద్దలు ఆశీర్వాదం గారు అందరు పెద్దలు అందరూ వచ్చి కూర్చుంటున్నారు అక్కడ సద్గుణరావు గారు ప్రకాష్ రావు గారు అందరు కనుక దయచేసి మరి శైలేజ్ అమ్మా రండి అందరు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆనంద్ గారు అని మా సువార్త లీడర్ గారు అండి ఆనంద్ గారు ఇదిగోండి
ఎవరండి? ఆనంద్ కుమార్ గారు, మా సువార్త లీడర్ గారు. మేము కలిసి 400 రోజులు సువార్త చేసాము. 2 మంత్స్ క్రితం వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందండి. అఖిల్ 2 మంత్స్ క్రితం యాక్సిడెంట్ జరిగింది. చాలా మల్టిపుల్ సర్జరీస్ జరిగాయి. ఇంకా 3 మంత్స్ ఇంకా పడుతుంది కోలుకోవడానికి. అయితే చాలా కష్టపడ్డారు, ఫ్యామిలీ అంతా నలిగిపోయారు. మరి ఆనంద్ కుమార్ గారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఆనంద్ గారు మీకు మహర్షి గారు తెలుసు కదా? ఆనంద్ గారు బాబ్జీ అంకుల్ గారికి క్లోజ్ గా ఉంటారండి. పక్కనే వాళ్ళు పక్క పక్క ఇళ్ళే. ఎవరండి? ఎవరు? ఆనంద్ కుమార్ గారి ఇల్లు, బాబ్జీ గారి ఇల్లు దగ్గర దగ్గరే. ఆనంద్ గారు బాబ్జీ అంకుల్ గారి దగ్గర ఉంటారు కాబట్టి ఆనంద్ గారు అబ్బాయి అఖిల్ కోసం ప్రేయర్ లో పెట్టండి సార్. తప్పకుండా సార్. ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు ఉన్నందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఉంటానండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్.